నిరుద్యోగ చేయసి నినాద వేలో మహిపాలన్న మన బతుకుల కొరక నిలబడ్డానన్న ఉద్యమాల ఉస్మానియ ఉక్కు పిడికిలా మహిపాలన్న ప్రశ్నించ గొంతులా మనకు దొరికానన్న బలి కొట్లాడాలర తమ్ముడా తెగించి నడవాలె నువ్వు చెల్లెలా ప్రాణాలను వదులుకుంటే తప్పురా ఫలితం ఏమున్నదో చెప్పరా తెగబడి కొట్లాడాలర తమ్ముడా తెగించి నడవాలె నువ్వు చెల్లెలా ప్రాణాలను వదులుకుంటే తప్పురా ఫలితం ఏమున్నదో చెప్పరా పుస్తకాలతోని కుస్తీ తెగించి నడవాలె నువ్వు చెల్లెలా ప్రాణాలను వదులుకుంటే తప్పురా ఫలితం ఏమున్నదో చెప్పరా చెప్పరా అడ్వకేట్ శరత్ కుమార్ సార్తో చెప్పి మీకు ఏదైనా ఫ్రీగా అంటే మళ్ళీ భార్య భర్తల కొట్లాటలు పొలం పంచాయతీలు అవి కాదు మన నిరుద్యోగులకు సంబంధించిన ఏమన్నా ఉండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ G046 వల్ల G046 అంటే ఎంతమందికి తెలుసు చేయలేబట్టండి ఒకసారి ఉన్నారు అంతా G046 బాధితులేనా రే భవిష్యత్తులో కూడా లేదు 99% లా నష్టమే ఉంది ఒక హైదరాబాద్ రౌండింగ్లోనే లాభం బాక్సులు కూడా ఉన్నాయి మైక్ ఉంటుంది ఎందుకంటే ఎవరైనా మాట్లాడింది కూడా అందరికి వినబడాలి కాబట్టి బాక్సులు కూడా తీసుకొచ్చినాము నమస్తే అండి అందరికీ ఫస్ట్గా మనం అందరం మన మహిపాల్ అన్నకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎందుకంటే మన కోసం త్రీ ఇయర్స్ నుండి ఛానల్ పెట్టి అన్నయ్య జాబ్ని పక్కకు పెట్టి ఓన్లీ నిరుద్యోగ సమస్యల గురించి ప్రతి ఊరికి వెళ్తున్నాడు అవనిగడ్డకి వెళ్ళారు ఓయూకి వెళ్ళారు కేయూకి వెళ్ళారు ప్రతి ఒక్కటి మార్నింగ్ టు నైట్ వరకు చాలా బిజీగా ఉంటారు ఓన్లీ నిరుద్యోగం గురించే ఓన్లీ స్టూడెంట్ సమస్యలు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ సమస్యలు మొన్న ప్రవళిక చనిపోయినప్పుడు కూడా అన్నయ్యనే చాలా ముందున్నారు మరియు మన సురేష్ అన్న గారు కూడా అంతే ప్రతి ఎవరి మీద అన్నీ ఉంటుండడం మీరు అన్నీ చూస్తున్నారు ఈ ఛానల్ చూస్తే ఉండాలి ఎందుకంటే మన కోసం చాలా పోరాడుతున్నారు ఎందుకంటే అందరు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇంత ఫోర్స్ చేస్తే అంటే ఒక భయం అనేది ఉంటుంది కానీ ఏ వీళ్ళకి కూడా భయం ఉంటుంది కానీ ఏ భయం లేకుండా దేనికైనా తెగించి పోరాడుతున్నారు మాకేం అవసరం అనేది అనుకుంటలేదు ఎందుకంటే అది మన కోసం మన సమస్య కోసం వాళ్ళకి సమస్య లేదు కానీ మన అందరి కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి మళ్ళీ అన్నయ్యకి మళ్ళీ ఒకసారి అందరికి థ్యాంక్స్ చెప్పండి మన కోసం మన మంచిర్యాలకు వచ్చినందుకు మనం ఈరోజు ఎంత అదృష్టవంతులం అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన అవసరము లేదు ఇక ఈ సమస్యల గురించి రేజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరందరూ దేనికి భయపడాల్సిన అవసరం లేదు మీ గురించి మీరు ఖచ్చితంగా మీ సమస్యలన్నీ ఇప్పుడు మీడియా ముందు చెప్పండి నా పేరు అలైక్య నాది ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా నేను కూడా సమస్యలను ఫేస్ చేసిన ఈ ఛానల్లో నేను మాట్లాడాను నాది కూడా వీడియో చూడండి ఒకసారి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహిమానంద థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న మీ అందరికీ థ్యాంక్స్ లేదు మీరు ఒకసారి ఇప్పుడు అలక్య గారు ఏం జరిగింది ఆమె ఎట్లా నష్టపోయింది తెలంగాణ ప్రభుత్వం ఆమెను ఎట్లా మోసం చేసింది ఎంత ఖర్చు అయింది అసలు ఆమె లైఫ్ ఏంది ఆమె ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఉంటున్నారు అసలు జీవితం ఏందో కూడా మీరు ఒక 2 నిమిషాలు చెప్తే మీరు చెప్పిన దాన్ని వాళ్ళందరూ ఫాలో అవుతారు చెప్పు ఏంటంటే నాకు ఏంటంటే ఫస్ట్ నుండి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక జాబ్ తెచ్చుకోవాలని ఒక డ్రీమ్ గ్రూప్ 1 కొట్టాలి మా నాన్న అడ్వకేట్ నేను కూడా అంటే ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి అనే దాంతో 2017లో నేను ఆర్సీ రెడ్డి కోచింగ్కి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత నోటిఫికేషన్స్ అనేది రావు కోచింగ్ అయిపోయింది 6 మంత్స్లో కోచింగ్ కంప్లీట్ అయిపోయింది తర్వాత నుండి కరోనా అని నెక్స్ట్ ఇయర్ వేస్తాను అలానే జరిగింది నా మ్యారేజ్ అయింది నాకు ఒక బాబు పుట్టాడు కానీ 2000
22 వరకు నోటిఫికేషన్ సేమ్ లేదు సరే ఇక నేను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను అందులోనే ఊరికి ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ కూడా అయిపోయింది నేను ఏఐపి కూడా కంప్లీట్ అయిపోయింది నాది తర్వాత ఏంటంటే 2023 లో ఈ కోర్టుకి వెళ్దాం అనే టైంకి నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ మొత్తం 2017 నుండి నా మైండ్ అంతా గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలనే ఉండే ఏది లేదు నేను మ్యారేజ్ కూడా చేసుకోవద్దనే దానిలో ఉంది ఇంకా ఫోర్సబుల్గా అయిపోయింది తర్వాత 2017 నుండి 23 వరకు ప్రిపరేషన్లోనే ఉన్నా తర్వాత ఏమైంది ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది అక్టోబర్లో ఎగ్జామ్ అన్నారు ఓకే హ్యాపీగా ఫీల్ అయ్యాను నోటిఫికేషన్ వచ్చింది కదా అని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం అక్టోబర్లో 16 రోజు ఎగ్జామ్ జరిగింది ఎగ్జామ్ జరిగిన తర్వాత క్వాలిఫై అయినాం జనవరిలో రిజల్ట్ ఇచ్చింది జనవరిలో రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మెయిన్స్ కి ప్రిపేర్ అయిన టైంలో మళ్ళీ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ జనవరి జూన్ 11th ఎగ్జామ్ అని చెప్పారు మళ్ళీ ఇక తర్వాత అంతా మీకు తెలుసు అంటే మన మైండ్ అంతా మన పక్కకు వెళ్దామంటే వెళ్ళని పరిస్థితి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం మెంటల్ గా మనం ఏంది ఎగ్జామ్ జరుగుతుందా జరగదా ఎగ్జామ్ ఉంటుందా ఇదే మైండ్ సెట్ ఉంది నేను కోర్టుకి వెళ్దామంటే పాసిబుల్ కాని పరిస్థితిలో ఉండే ఎందుకంటే మళ్ళీ ఎక్కడ నేను కాంపిటీషన్ నుండి డ్రా అయిపోతాను అంటే నేను వెనకబడిపోతానేమో ఆ రోజు చాప్టర్ కరెంట్ అఫేర్స్ మన అందరి ఫీలింగ్ ఎలా ఉంటుంది కరెంట్ అఫేర్స్ చదివాలి మళ్ళీ ఎవరు ముందుకు దూసుకెళ్తారు ఎందుకంటే ఉన్న పోస్టులు తక్కువ కాబట్టి అదే మైండ్ సెట్ మార్నింగ్ 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే స్టిక్ అవ్వడం ఒక ఫంక్షన్ లేదు ఒకరితో కమ్యూనికేషన్స్ లేవు ఏమైంది ఏమైంది పోయినసారి వినాయక చవితికి ఒక ప్రోగ్రామ్ జరిగితే నేను ఎగ్జామ్ ఉందని చెప్పి తప్పించుకున్నాను మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వినాయక చవితి ప్రోగ్రామ్ జరిగింది మొదటిసారి ఏమైంది ఇంక ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతావు ఇది వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వలేని పరిస్థితి మా నాన్నవిడ ఏమైంది మరి అటు వెళ్తావా ఇటు వెళ్తావా అంటే మనకు ఒక డ్రీమ్ జాబ్ ఉంది దీన్ని డ్రగ్ లాంటిది దీన్ని వదిలేయలేము ఎందుకంటే గ్రూప్ 1 కొట్టాలి గ్రూప్ 2 కొట్టాలనే ఆశ పక్కకి వెళ్ళలేని పరిస్థితి అదే ఎంత మెంటల్ గా స్ట్రగుల్ చేసిందంటే మా బాబును కూడా మా మమ్మీకి ఇచ్చిన ఆమెనే చూసుకుంటా ఉంది బాబుని చూసుకుంటలేదు ఈమె ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది ఇన్ని మాటలు పడి 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 స్ట్రగుల్ అయ్యి ఒకరోజు మహిపాలన కాల్ చేసి నా బాధనంతా షేర్ చేసుకున్నా ఏంటంటే అందరి సమస్య ఇదే నాకు తెలిసి నేను ఫీల్ అయినట్టు అందరు ఫీల్ అయి ఉంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే వదిలేయలేము అలానే మళ్ళీ జాబ్ చేయలేము వెళ్ళలేము అక్కడ ఖర్చు పెరుగుతుంది ఏమైందని మళ్ళీ సొసైటీ నుండి ఏమైంది ఎగ్జామ్ ఏమైంది ఏమైందంటే ఇప్పటి వరకు ఎంత చూస్తే ఏమైంది ఏం కాదు గ్రూప్ 1 కాలే గ్రూప్ 2 కాలే గ్రూప్ 3 కాలే గ్రూప్ 4 కాలే మనం అందరం మళ్ళీ నార్మల్ పొజిషన్ అదే 2017లో ఎలా ఉన్నామో సేమ్ 2023 ఎండింగ్ నా డిసెంబర్ వస్తుంది అలానే ఉన్నాం దీనివల్ల సొల్యూషన్ దొరకలేదు ప్రాబ్లము కాలే మనకు ఎగ్జాము కాలేదు ఏమీ కాలేదు ఇదే సమస్య ఇది నెక్స్ట్ కూడా ఇంతే ఉంటుంది వేస్తామని అంటారు వేస్తారా వేరా మనకు నిరుద్యోగులకు ఒకటే మైండ్ ఏంటి ఆ ఎగ్జామ్ జరుగుతుందా కోర్టు కేసు పడుతుందా వాయిదా పడుతుందా లీకేజ్ అవుతుందా ఆ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా జనవరి 6th కూడా అందరి మైండ్ సెట్ ఏంది ఎలా ఉంది ఎగ్జామ్ ఉంటుందా ఉండదా జరుగు ఇదేనా ఇదే ఉంటే మనం ఏం చదవగలుగుతాం చెప్పండి మనకి నమ్మకం లేకుండా కూర్చుంటున్నాం అది చదివినా ఎక్కుతలేదు మరి వస్తుందా రాదా ఎవరికన్నా అమ్ముకున్నారా ఎగ్జామ్స్ అమ్ముకుంటే 500 పోస్టులు అమ్ముకుంటే ఎందుకంటే ఆల్రెడీ మనకు ఎవిడెన్స్లు ఉన్నాయి ఆ గ్రూప్ 1 లీకేజీ విషయంలో స్విట్జర్లాండ్ వాళ్ళందరూ కోట్లు పెట్టి కొనుక్కున్నారని మనకు తెలుసు పేపర్లో వాళ్ళు ఇచ్చింది కాబట్టి మనం రాస్తే మనకు అందులో మనం ఉంటామా ఉండమా అసలు ఎవరికి ఇస్తారు జాబ్స్ ఎందుకంటే మనకి ఎగ్జామ్ పేపర్ కూడా చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్కరికి 120 మార్క్స్ వచ్చినాయి అసలు గ్రూప్ 1 పేపర్లో 120 మార్క్స్ వచ్చే అంత పేపర్ ఎంత టఫ్ వచ్చింది మీరు చూసే ఉంటారు ఎంత మంచిగా రాసిన అది 70-80 మార్కులకే లాస్ట్ అలాంటి 120 మార్కులు ఎట్లా వచ్చిందని మీరు అబ్జర్వ్ చేయలేదా ఎందుకంటే అంత క్లేమర్ అంత ఎవరు రాయలేదు అంత అనలాటికల్ ఇచ్చిన గ్రూప్ 1 పేపర్ అయితే అలాంటిది వాళ్ళ మార్క్స్ చూస్తే ఒక్కొక్కరి 120-130 ఇలా మార్క్స్ వచ్చినాయంటే అర్థం ఏంటి చెప్పండి మళ్ళీ ఎగ్జామ్ మధ్యాహ్నం జరిగింది మీకు దిశా పేపర్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన 3 రోజుల తర్వాత మధ్యాహ్నం ఎగ్జామ్ ఉండడం ఏంటి ఆ పాయింట్ మీరు వేట్ చేశారా అయినా చదువుకున్నారు మళ్ళీ లీకేజ్ అయింది అయినా చదువుకున్నారు ఇప్పటికీ చదువుకుంటున్నారు ఇంకా చదువుకుంటే ఇంకా 5 సంవత్సరాలైనా మనం ఇంకానే కూర్చోవాల్సి వస్తుంది మన సమస్య మనమే ఎందుకంటే మనం పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ వచ్చింది ఇప్పుడు ఇంకా ఇంకా చేస్తే మాత్రం మన ఉద్యోగం ఒక్కరన్నా ఈవెన్ ఇప్పటి వరకు జనార్దన్ రెడ్డి రెస్పాండ్ అయ్యిందా అస్సలు కాలేదు మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా మనం ఏమైనా దొంగలమా అడుగుతూ ఉంటే ఎందుకు ఆన్సర్ ఇస్తలేడా అని చెప్పాలి మనమే కదా చేసేది మనం మన చదువు కోసం మన ఎగ్జామ్స్ కోసం మనం ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇంటింటికి కాదు అసలు ఊరికైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా అసలు ఏం రిజల్ట్ వచ్చినాయి అది ఇంకెన్ని రోజులు మనం అందరితో అవమానాలు వాళ్ళని ఉద్యోగం అంటే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళం మనం ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇట్లా ఎమ్మెల్యే ఎంపీలు అవ్వాలన్నా మనం కూడా అంతే పొజిషన్ కోసం పోరాడుతున్న వాళ్ళం మనకేం తక్కువ అని మనకు ఆన్సర్ ఇస్తలేరు వాళ్ళు ఒక్కరన్నా చెప్తున్నారా మన గురించి మాట్లాడుతున్నారా ఏ ఎవరైనా ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు టీఎస్పీఎస్సీ రక్షణలు ఇవ్వాలని నీది ఇప్పుడు గుర్తొచ్చింది మరి ఆ రోజు గ్రూప్ 2 పోస్ట్ పోనప్పుడు అందరూ రోడ్ల మీదకి వచ్చినప్పుడు గుర్తుకు రాలేదా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి
రోజు లీకేజ్ గురించి మాట్లాడుతున్నా ఆ రోజు మాట్లాడలేదు ఎందుకు అంటే కుక్కల వడ్డ 6 నెలలకు దొంగ దొంగల వడ్డ 6 నెలలకు కుక్కలు సారీ దొంగల వడ్డ 6 నెలలకు కుక్కలు మరగాల అంతేనా మన పరిస్థితి లాస్ట్ కుక్కల ఫైనల్ కాబట్టి మీరందరూ మన కోఆపరేట్ చేయండి మన ఉద్యోగాలు మన కష్టం ఈ రోజు మనం ఓటు ఓటు అనే ఆయుధం మన చేతులకు వచ్చింది ఇప్పుడు మన టైం స్టార్ట్ అయ్యింది నిన్న వాళ్ళ టైం కాబట్టి మీరు ఓటు అనే ఆయుధంతో మనం ఖచ్చితంగా దెబ్బకూడదాం మనల్ని ఇంత 10 సంవత్సరాల ఒక జనరేషన్ అవుతుంది 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 35 ఇయర్స్ వచ్చినాయి 35 ఉన్న వాళ్ళకి 45 వచ్చినాయి మన డ్రీమ్స్ని మన ఆశల్ని మనని ఇంత రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాళ్ళకి మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి కాబట్టి మీరందరూ ఓటు అనే ఆయుధంతో మీ ప్రతాపం చూపెట్టండి థ్యాంక్ యూ అలెక్కున్న ధైర్యం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా మనిషి డబ్బు లేకనో జాబు లేకనో చచ్చిపోడు ధైర్యం లేక చచ్చిపోతాడమ్మా ధైర్యం అనేది పెంచుకోండి అని చెప్తున్నా వాళ్ళ భార్యను కూడా నటేశ్వర అన్న బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టున్నాడు మరి ఆమె వచ్చి ఇంత ముందు వచ్చి మాట్లాడుతుంది అంటే అన్న పేరు నటేశ్వర అన్న ఒక్క నిమిషం మీరు మాట్లాడు చాలా బ్లడ్ ఆర్గనైజేషన్స్ అన్ని చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు నటేశ్వర్ నేను వృత్తిరీత్యా న్యాయవాది ఎంబీఏ ఎంఏ ఎల్ఎల్బి జర్నలిజం సోషల్ సర్వీస్ చేశాను ఈ 10 సంవత్సరాల తెలంగాణ కోట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ కేసీఆర్ మనకి ఇప్పటికీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడు మనకు ఈ టీఆర్ఎస్ను ఇంటికి పంపించాలంటే మనము ఓటు అనే ఆయుధంతోనే ఇంటికి పంపాలి ఈసారి మనకు టీఆర్ఎస్ వస్తే మనం వేసుకోవడానికి బట్టలు ఉండవు తినడానికి తిండి ఉండదు ఇది మాత్రం నిజం అన్నకు సపోర్ట్ చేసి మనం ముందుకు పోవాలి ఇంకా ప్రతి ఊరు ఊరుకు అన్న రాత్రి అనక పగలనక అందరితో ఈ టీంతోనే కష్టపడుతుండు ఈ టీంకి అందరికీ ధన్యవాదాలు పేరు పేరున నమస్తే అయితే సరే నేను ఒక మాట్లాడతాను మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిర్యాల గడ్డ మంచిర్యాల జిల్లాకు అదేవిధంగా మంచిర్యాల లైబ్రరీలో చదువుకుంటున్న చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరు నాకంటే చిన్నోళ్ళే అనుకుంటున్నా అందరికీ ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చిర్రు ఈ ప్రోగ్రాం ఒక మంచిర్యాల లైబ్రరీకి సంబంధించింది కాదు ఇది మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం దెబ్బకు ఈ ప్రోగ్రాం మంచిర్యాల లైబ్రరీ దగ్గర జరిగే ప్రోగ్రాము మామూలు సభ కాదు కేసీఆర్ ను కట్టెదించే సభ కేసీఆర్ ను కట్టెదించే సభగా ప్రకటిస్తున్నా మీరందరూ కేసీఆర్ ను ఓడించడానికి సిద్ధమా మీ నోట్ల పట్టుబట్టి నోటి ఓడించడానికి సిద్ధమా ఎవడన్నా మనకు చిన్న అన్యాయం చేస్తేనే మనం వదిలిపెట్టాం పొలం కాడ చేను కాడ ఒక చిన్న గుంట కాడ కూడా తలలు నరుక్కుంటారు అరగుంట కోసం గుంట కోసం గజం కోసం తలలు నరుక్కుంటారు ఎవడన్నా ఒక 10 లక్షలు 10 వేలు ఇవ్వకపోతే వాడి ఇంట్లో మన వాళ్ళ నా 10 వేలు ఇవ్వలేడని చెప్పేసి వాడితో జీవితాంతం మాట్లాడడం అట్లాంటిది మీ డ్రీము మీ జీవితం ఒక పూట తిని తినక డబ్బులున్నా లేకున్నా తల్లిదండ్రులు కష్టపడి పొలం పనిచేసి చేను పనిచేసి ఆటో నడిపించి కౌలు చేసి పత్తి పండించి ఆ వచ్చిన డబ్బులతో మీకు నెలకు 5 వేలు పంపిస్తే మీరు హాస్టల్ ఫీజో రూమ్ ఫీజో కట్టుకొని చదువుకుంటున్నారు అట్లా మీరు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చదివిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అప్పైంది అంటున్నారు మీరు ఎంత చదివినా జాబులు రావు ఎందుకు రావు అంటే మీరు చదువుకుంటున్నారు మీరు ధర్మ మార్గంలో మీ వెళ్తే వాడు అధర్మ మార్గంలో వెళ్ళి జాబులు అందుకుంటున్నారు ఆ విషయం మీకు అర్థం కావాలా కెనడా మీరు చెప్పండి నీకు గ్రూప్ వన్ జాబ్ కట ఫోటో అవసరం లేదట అంటే అంబి ఇంప్రెషన్ అవసరం లేదట అంటే వాడికి నచ్చిన ఫోటో పెట్టుకొని నచ్చిన వాళ్ళు అమ్ముకున్నారు మనం కోర్టుకి వెళ్తే కోర్టు రద్దు చేస్తే కవిత ఏం చెప్తుంది తెలుసా కల్వకుంట్ల కవిత ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి వాళ్ళు లేకపోతే జాబులు వచ్చిందట మనం కోర్టుల కేసు వేయకపోతే వారికి నచ్చిన వాడికి జాబులు వచ్చేది మీకు జాబులు వచ్చేది కాదు కాబట్టి మీరు పుస్తకాల పురుగులు అయితే నడవదు సమాజాన్ని మార్చే ఒక ధైర్యవంతులు ఝాన్సీ లక్ష్మీబాయి రాణి వాణ్ణి ఓడించకపోతే మనకు జీవితం లేవమ్మా నా పేరు మహిపాల్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయింది జేఎఫ్ క్వాలిఫైన జూనియర్ రీసెర్చ్ ఫెల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ తెలంగాణ ఉద్యమం టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు వేస్తే డిఎలోకి ఏమొద్దు ఎంట్రకతో సమానమని పేపర్లు దింపేసి తెలంగాణ వచ్చినాక జాబులు వేసుకుంటాం మాకు వస్తాయని చెప్పినాం అప్పుడు నా ఏజ్ 25 26
ఇప్పుడు 36 కి వచ్చింది. ఇప్పటిదాకా డిఎల్ పోస్ట్ ఏలే 15ల జీవితం 15ల యవ్వనం జ్ఞానం జీవితమే నాలుగోది సర్వనాశనమైందని నేను అనుకుంటలేను. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడి జీవితం నాశనమైంది. ఒక్కొక్కరం గణనిస్తే కన్నీటి కథ. 30-40 లక్షల మందిని ఒక్క దెబ్బకు చంపిన నీచుడు కేసీఆర్. మీలో రేషన్ రక్తం లేకపోతే మనం ఏం చేయలేమమ్మా. మీలో రేషన్ రక్తం లేకపోతే ఏం చేయను. దయచేసి ఈ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉండండి, మీ బాధలు చెప్పండి. నేను ఒకటే డిసైడ్ అయినా నాకు ఉద్యోగం ఇయ్యని ఆ కేసీఆర్ గారి ఉద్యోగం ఇవ్వాలి. నాకు ఉద్యోగం ఇయ్యని ఆ కేసీఆర్ గారి ఉద్యోగాన్ని ఊడగొట్టడమే నా ఉద్యోగం అని చెప్పి రాష్ట్రం అంతా తిరుగుతుందా? మీ మద్దతు నాకు ఇస్తారా? అవనిగడ్డకి వెళ్ళిన విజయవాడ నుండి విజయవాడనే 500 కిలోమీటర్లు, అటు నుంచి అవనిగడ్డ 100 600 500 కిలోమీటర్లు ఎందుకు పోయినా అక్కడ డిఎస్సి ఆస్పిరెంట్లు టీచర్ అభ్యర్థులు మంచిర్యాల నుంచి కానీ నల్గొండ నుంచి కానీ మహబూబ్నగర్ మొత్తం తెలంగాణ నుంచి అక్కడ వెళ్ళి చదువుకుంటారు. తమ్ముళ్ళు అక్కడ డిస్టర్బ్ కాదని చెప్పి మన తెలంగాణలో ఆంధ్రాకి వెళ్ళి చదువుకుంటున్నారు. ధైర్యం చెప్పొచ్చిన ఏమని చెప్పినా తెలుసా? ప్రవళిక చనిపోయినప్పుడే నాకు అర్థమైంది. మీరు చెప్పండి ఒకరు అందరిని అడుగుతున్నా, 100 కోట్ల కన్నా 100 కిలోల బంగారం కన్నా కలెక్టర్ జాబ్ కన్నా ఎంఆర్ఓ జాబ్ కన్నా ఎస్ఐ జాబ్ కన్నా కానిస్టేబుల్ జాబ్ కన్నా టీచర్ జాబ్ కన్నా తన తల్లికి తన కూతురు కొడుకు ప్రాణం ముఖ్యమా కాదా? ఇప్పుడు ఒక తల్లి దగ్గర పోయి 100 కోట్లు ఇస్తాం నీ కూతురుని ఇచ్చేయండి ఇచ్చేస్తా, చంపుకుంటాం నరుకుతామంటే ఇస్తారా? కొడుకుని చంపుకో మీ కొడుకుని ఇచ్చేయమ్మా 100 కిలోల బంగారం ఇస్తా అంటే ఇస్తారా? మరి నేను ఎందుకు ఇదంత చెప్తున్నానంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న చెల్లెళ్లకు తమ్ముళ్లకు చెప్తున్నా, మీరు 100 కిలోల బంగారం కన్నా కలెక్టర్ జాబ్ కన్నా విలువైన వ్యక్తులు. మీరు చచ్చిపోతే తల్లి తట్టుకోలేరు. ఆత్మహత్యలు చేసుకోమని చెప్పి మీరు అందరు చెప్పాలి, చేసుకుంటారా? ఆత్మహత్యలు చేసుకోమని చెప్పాలి, ఆత్మహత్యలు చేసుకుంటారా? మనకు ఉద్యోగం రానండి, ఉద్యోగం ఉండకూడదు. కానీ ఎట్టి పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకోకండి. అట్లీస్ట్ ఒక 50 ఏళ్ళన్న బతకండి. 50 ఏళ్ళ తర్వాత ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ జీవితం మళ్ళీ రాదు. అడ్వకేట్ శరత్ కుమార్ సార్ కూడా వస్తున్నాడు. ఇగో అమ్మాయి పేరు రమ్య, కిష్టంపేట చెన్నూరు నియోజకవర్గం. ఈమె గ్రూప్ 2 ఆస్పిరెంట్. నిన్నటి నుంచి మాతోనే తిరుగుతుంది, అన్నం తినలేదు, ఏం చక్కగా లేదు. నైట్ 12 గంటలకు డ్రాప్ చేసి వచ్చినాం సార్. అడ్వకేట్ శరత్ కుమార్ సార్, మన నిరుద్యోగులందరికీ కూడా మన జీవో 46 వల్ల బాధితులందరికీ రూపాయి తీసుకోకుండా సారే నేనున్నా, మీరు మీ దగ్గర అంత గరీబ్ వాళ్ళు కదా డబ్బులు తీసుకోనని చెప్పేసి సార్ వాదిస్తుండు. నా వెనుక కూడా కొండంత అండగా ఉంటాడు, రేపు మీకే కష్టం వచ్చినా అండగా ఉంటాడు. కాబట్టి మీరు, నేను ఒక సార్ మాట్లాడేటంటే ముందు మీ అందరికీ ఒక్కొక్క నిమిషం మైక్ ఇస్తా. మీ పేరు, మీరు ఏం చదువుతున్నారు, ఎన్ని రోజుల నుంచి చదువుతున్నారు, మీకు ఎంతెంత ఖర్చు అవుతుంది నెలకు, మొత్తం ఎంత ఖర్చు వచ్చిందో దయచేసి చెప్పాలి. అబ్బాయిల నుంచి మొదలు పెడదామా, అమ్మాయిల నుంచి మొదలు పెడదామా? జస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. మీరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ పేరు ఇప్పుడు నేను చెప్పిన, మీ పేరు, మీ ఊరు, ఏం చదువుతున్నారు, ఎంత ఖర్చు వచ్చింది నెల నెల ఎంత చెప్పు. నమస్తే 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 నమస్తే. నోట్లకి మాటలు వెళ్తలేదు. మీరు ఒక్కొక్కరు రీడర్లు కాదు, ఇక్కడ నుంచి రీడింగ్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ అందరూ రీడర్లు కాదు స్పీకర్లు కావాలి. అయితారా స్పీకర్లు? మేము ఉన్నాం కదా, సొంత అమ్మనుకోండి. చెప్పండి మీ పేరు, నేను అడుగుతామని చెప్పండి మీ పేరు. ప్రత్యక్ష చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? గ్రూప్ 2కి కోచింగ్ తీసుకున్నాను 21st Century ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో. అశోక్ నగర్లో హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఎగ్జామ్స్ ఇలానే పోస్ట్పోన్ అవుతూ ఉన్నాయి. ఇంకా హాస్టల్ ఫీజు కూడా వేస్ట్గా అక్కడ పెడుతున్నాము అని ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఇక్కడ లైబ్రరీలో చదువుకుంటున్నాను. ఎంత ఖర్చు వచ్చింది? నా గ్రూప్ 2 ఫీజ్ 25,000, నా హాస్టల్ ఫీజ్ పర్ మంత్ 7,500. హాస్టల్లో 1 ఇయర్ ఉన్నాను, నాకు మొత్తం 1 లాక్ 1.5 లాక్ వరకు ఖర్చు అయింది. గ్రూప్ 2
మరి ఏం చెప్తారు కేసీఆర్ కి ఏం చెప్తారు ఇదంతా ఇనాల కదా మళ్ళా మీరు కార్ గుర్తు కొట్టేస్తారా మళ్ళా లేదు నోటిఫికేషన్ ప్రకారం కరెక్ట్ గా ఎగ్జామ్స్ పెట్టి మా రిజల్ట్ బట్టి మా అందరికి మా పోస్టులు ఇచ్చేస్తే సరిపోతుంది అంతకు మించి ఇంకా మేము ఏం అడగట్లేదు నమ్మకం ఉందా మరి కేసీఆర్ మీద మీ ఉద్యోగాలు పోగొట్టినోడు ఉద్యోగం పోడగొడతారా పోడగొడతాం కొంచెం ధైర్యం చేసుకొని మాట్లాడండి మేము పెద్ద పుల్లలం కాదు తమ్ములను కూడా ఒకసారి అడుగుదాం రండి ఒక లీటర్ నీడికి రండి ఒకరు మాట్లాడండి టక టక రండి టక టక రండి టైం తక్కువ ఉంది ఒకసారి ఫ్రీడమ్ కూర్చుందని చెప్పండి సార్ అందరు భయపడుతున్నారు మీ పేరు చెప్పండి ఏం చదువుతున్నారు చెప్పండి మేము అందరం ఉన్నాం కదా నా పేరు హరికృష్ణ నా పేరు హరి డిఎస్సీ ఆస్పిరెంట్స్ మాకు అసెంబ్లీలో కేసీఆర్ సారు 13,000 జాబులు ఇస్తామని అనౌన్స్ చేశాడు కాకపోతే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే వరకు 5,000 జాబులు ఇవ్వడమే జరిగింది దానికోసం చాలా ధర్నాలు చేసినాం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం ఘోషమాలు అరెస్ట్ చేసి పెట్టాను కొట్టారు కూడా కాకపోతే లాస్ట్కు మాకైతే ఏం జరగలేదు సబిత ఇంద్రజిత్ దగ్గరికి పోతే అడిగితే ఆమెకు డిఎస్సీ అంటే తెలుసాట కానీ టీఆర్టీ అంటే తెలియదాట దాన్ని ఆమెకు నెక్స్ట్ ఆ దేవసేన దగ్గరికి వెళ్తే ఆమె ఏం పడుచుకోలేదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే అన్నట్టుగానే ఆమె ఎగ్జామ్ వాయిదా వేయమంటూ కూడా వేయలేదు మా అదృష్టం బాగుండి ఈ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి ఈ ఎలక్షన్ లోపల కేసీఆర్ని ఇక ఊడగొట్టి వేరే గవర్నమెంట్ తెచ్చుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకొని మన జాబులు సాధించుకుంటామని నమ్మకం కొద్దీ ప్రయత్నిస్తున్నాం చాలామంది మా మిత్రులు సోదరులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ 1-2 సంవత్సరాల నుంచి వెళ్ళి చదవడం జరుగుతుంది మా లోపల నుంచి మా తమ్ముడు ఒక అతను బన్ని కాగజ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా జరుగుతుంది చాలామంది దీని మీద ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కేసీఆర్కు మేము ఒక్కరం ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కానీ మా అందరికీ ఆల్రెడీ ఇది అవగాహన ఉన్న విషయమే మేము ఒక్కొక్కరము ఒక 10 మందిని మోటివేట్ చేసినప్పుడే గ్రేట్ మా అందరికీ తెలిసిన విషయమే మేము లోకల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్లు కావచ్చు మాట్లాడుకోవచ్చు షాపింగ్ కూడా కావచ్చు కావాల్సుకొని కూడా టాపిక్స్ తీసుకొచ్చి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి అక్కడ మాట్లాడుతున్నాం వాళ్ళది కూడా తెలుసుకుంటున్నాం చాలా ప్రాంతాల లోపల ఖచ్చితంగా ఈసారి ఇంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదన్న డౌట్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం పోలింగ్ సర్వేలు అన్నీ ఏకపక్షంగా ఉన్నాయి వాళ్ళకు కూడా అర్థమైపోయింది ముఖ్యమంత్రి ఎవరని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్లో కూడా అంతే ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా విజయం సాధిస్తామని నమ్మకం ఉన్నది నేను 1.5 ఇయర్ నుంచి చదువుతున్నా నాకు సుమారుగా 60-80,000 ఖర్చు వచ్చింది అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మా నాన్న సింగర్ అండి నాకు అసలు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెళ్లి సంబంధాలు చేశాను ఈ జాబ్ ఏదో కొడదా అని చెప్పేసి ఆగిపోతే ఆ పెళ్లి సంబంధాలు ఏం లేదు ఇప్పుడు ఆఖరికి డిసెంబర్3 కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇంకో 6 నెలలు ఆపైనా పెళ్లి చేసుకుంటానని లేదనుకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇక షార్ట్ టైం పప్పులనే అయిపోతుంది చప్పట్లు కొట్టండి ఇది హరీష్ హరీష్ కదా ఇది హరి హరి హరీష్ హరీష్ సార్ మంచి కోటి చెప్తున్నారు హరి యొక్క హరి హరీష్ ఆయనది ఒక్కోటిదే కాదు కార్ గుర్తుకు ఓటేయడం కంటే మీ పిల్లలకు సన్యాసంలో కన్నా పంపండి చంపైనన్న చంపేయండి ఆ కార్ గుర్తుడు ఉంటే మాకు పెళ్ళి కూడా పిల్లలు గుడిస్తలేరు మీరందరు పెళ్లి చేసుకున్నారు కదా ఈ కేసీఆర్ గారు పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు దుర్మార్గులు పుట్టిరయ్య వాని పేరు కేటీ రావు బిడ్డ పేరు కవితారావు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళిద్దరికి ఇద్దరిద్దరు పిల్లలు నీ కొడుకు కూతురుకు పెళ్ళిళ్ళు చేసి పిల్లలేరు కదా మాకు పెళ్ళిళ్ళు వద్దా పిల్లలు వద్దా అంతటి నీచుడు మళ్ళా భూమి మీద పుట్టాడు వాని గురించి ఇంకా మాట్లాడే కంటే ముందు ఇంకొక చెల్లె ఎవరన్నా ఒకరు రండి ఇక్కడికి వస్తే అట్లీస్ట్ రండి మీ గురించి చెప్పండి మీ గురించి చెప్పండి మీరు వద్దు వేరే మరి వీడియో లేకుండా మళ్ళీ మాకు టైం రండి ఒకళ్ళు రండి ఒకళ్ళు రండి అందుకంటే ముందు రమ్య మాట్లాడుతుంది రమ్య నీ గురించి చెప్పు ఒక 2 నిమిషాలలో రమ్య ఇక్కడ చెన్నూరు నివాసి వీళ్ళిద్దరు చూసి ధైర్యం చేసుకోండి ఈమె తర్వాత తను ఎంత తను హైదరాబాద్ నుండి వచ్చి మరీ ప్రిపరేషన్ ఆపేసి తను ఊరూర మోటివేషన్ చేస్తుంది రమ్య చెప్పండి నేను చెన్నూరు దగ్గర కృష్ణంపేట విలేజ్
నా పేరు రమ్య. నేను 2016 నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన రెండు సార్లు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. దట్ టైం ఏంటి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనే డైనమాలో ఉంటుంది. అసలు ఒక్కొక్క సిచ్యువేషన్లో ప్రతిసారి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన ప్రతిసారి ఏంటిరా జీవితం ఇది చావాలా బ్రతకాలా అర్థం కాని సిచ్యువేషన్ కూడా వచ్చిన వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే మనకున్న వ్యవస్థను మార్చుకోవాలి. మనం మారితే ఏం సరిపోదు, వ్యవస్థను మార్చాలి. మనకు కావాల్సిన జాబులు తెచ్చుకోవాలంటే మనమే ముందుకెళ్ళాలి, మనమే ముందుకెళ్ళి మాట్లాడాలి. వెనుకుండి మాట్లాడితే మనకు ఇచ్చేది ఏమీ లేదు. ఆడపిల్లలని భయపడాల్సిన అవసరం లేదు, మగవాళ్ళని భయపడాల్సిన అవసరం లేదు. మన మన జాబులు మనకి ఇవ్వడానికి కేసీఆర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడో ఆలోచించాల్సిన వైఖరి ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఆలోచించండి. మీ అమ్మకు మీ అమ్మమ్మకి ప్రతి ఒక్కరికి చెప్పండి, చెప్పి ముందుకు వచ్చి మాట్లాడండి. ప్లీజ్ దయచేసి రండి ముందుకు. నేను బీటెక్ కంప్లీట్ చేసినా, నాకు దరిదాపుగా 6 ఇయర్స్ ప్రతి 1 ఇయర్కి 1 లాక్ ఖర్చు చొప్పున నేను ఇప్పుడు 2016 నుంచి స్టిల్ ప్రిపేర్ అవుతున్నాను. ఒక 3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ ఆఫ్ వేసి వచ్చి ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, జనాలను మోటివేట్ చేయాలి, కేసీఆర్ గవర్నమెంట్ రావద్దు, మళ్ళీ ఫామ్ కావద్దు అనే ఉద్దేశంతో ఊళ్ళల్లో తిరుగుతున్నాను. ఇదండి చెప్పండి కొట్టాలి కదా. ఇంకా తమ్ముడు ఎవరన్నా ఒకరు మాట్లాడతారా? రండి ఒక 2 నిమిషాలు. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఏం చేసింది మన బతుకు? నా పేరు శంకర్ అండి. నేను ఒక 1 ఇయర్ నుండి ప్రిపేర్ అవుతున్నాను హెచ్డబ్ల్యూ. నోటిఫికేషన్ వచ్చిన కాకుండా వచ్చిన డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ తుపేల్ గాని ప్రభుత్వంలో మనకు జాబ్ రావు. మనం నిర్ణయం చేసుకొని మీరే కాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఒక 100 మందిని ప్రభావితం చేసి కాంగ్రెస్ ఓటేయండి. ఇది మన నిరుద్యోగ సమస్య, మన జీవిత సమస్య. యవ్వనమంతం కలిగిపోయింది. మనం పెళ్లి లేక 30-30 సంవత్సరాలు సంవత్సరం తినకుండా ఆకలి కంపుకొని ఎన్నో కష్టాలు పడి చదువుకుంటే ఒక్క నోటిఫికేషన్ కూడా కరెక్ట్ నోటిఫికేషన్ చేయలేదు. అన్ని సున్నాలే. 2012, 2011 మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. రైల్వే ట్రాక్ మీద పడుకున్నాం, బస్సులను ఆపినాం, తిరుపతి తిన్నాం, పోలీస్ స్టేషన్లో పోయినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ చేయలేదు, ఏం చేయలేదు. దుర్భాగ్యమైన ప్రభుత్వం ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. మీరందరూ ఒక్కటే, 3వ తారీఖు రోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కావాలి. నిన్న మేనిఫెస్టో చూసిన ఎట్లా ఉన్నది మేనిఫెస్టో? ఇంతవరకు అటువంటి మేనిఫెస్టో నేను ఏదో చూడండి. నా జీవితంలో ఎటువంటి బంపర్ మేనిఫెస్టో ఉంది? ఉద్యోగుల నిరుద్యోగుల భవిత అన్ని ఆ మేనిఫెస్టో మీద ఆధారపడి ఉన్నాయి. డేట్ కోసం ఆ ఇచ్చారు. ప్రతి ఇయర్కు 2 సార్లు నోటిఫికేషన్ ఇస్తే ఫిలప్ చేసి అన్ని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఫిలప్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కాకుండా మీ తరఫున ఒక 100 మందిని ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపియాలని నేను మనసారి కోరుకుంటాను. నేను నాకు ఇప్పటి వరకు అది 3-4 లక్షలు అప్పు చేసి చదువుకుంటాను. 1 ఇయర్ నుండి నాకు మ్యారేజ్ అయింది. మా పాప 9th క్లాస్, మా పాప 7th క్లాస్. దాన్ని ఏం చేయాలి? ఇద్దరికి రాయాలి. అయిపోతే రాదంటే ఆడి అంటారు. రాదు అటువంటి పరిస్థితి. ఈ కేసీఆర్ ప్రభుత్వానికి గద్దెదించాలి అని నేను కోరుకుంటున్నాను. చెప్తాను. అయితే వీళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు వచ్చిన వాళ్ళు మీరు ఏ పార్టీకి వేసుకుంటారో మీ ఇష్టం. కానీ మీరు ఆ పలానా పార్టీ ఈ పార్టీ అని మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఓన్లీ కారు గుర్తోడికే వ్యతిరేకం, బీఆర్ఎస్కే వ్యతిరేకం. బీఆర్ఎస్ మాత్రం, బీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ కన్నా ఓటేయండి. మీకు పలానా వేరే పార్టీ ఇష్టం ఉంటే వేసుకోండి. పంప్లైంట్ చేయండి మా చెప్తా. అయితే మేము అందరూ ఓడించండి ఓడించండి అంటారు కదా, మేమేం చెప్తున్నామంటే ఎట్లా ఓడించాలి, ఎట్లా ఓడించాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అది తెలియకపోతే వేస్ట్ అవుతుంది. ఫలానా ఇప్పుడు 2 ముగ్గురు కాంగ్రెస్ అని చెప్పారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ కాదు. మీకు ఇష్టమైతే వేసుకుంటారు అది వేరే విషయం, కానీ బయట ఇప్పుడు మైక్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఏ పార్టీ, మా నువ్వే పార్టీ అని నన్ను అడగండి. నేను చెప్తున్నా అదే నేను ఏ పార్టీ. ఇప్పుడు ఒక 5 పాయింట్లు రాసిన, ఈ 5 పాయింట్ల తర్వాత నేను ఏ పార్టీ మీకు తెలుస్తుంది. మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఆ చెప్తుంది. మీరు చెప్పి మన గోప్యంలో 100కు ఓటు వేయకండి, ఓటు వృధా చేయకండి అంటున్నాం. కొందరు ప్రభుత్వాలు అందరు వేస్టే అన్న, అందరు వేస్టే 100 చేస్తాడు. 100 అంటే NOTA, నన్ ఆఫ్ ది ఎబో. నన్ ఆఫ్ ది ఎబో చెప్పడానికి నువ్వు లైన్లో 2 గంటలు లైన్ కట్టన్నా. దాని ప్లేస్లో ఇంట్లోనే ఆమ్లెట్ వేసుకొని తింటే అయిపోతుంది కదా, ఆ బీర్ తెచ్చుకొని తాగుతే అయిపోతుంది కదా. 100కైతే వేయకండి. 100కేస్తారా? 100 గట్టి పరిస్థితుల్లో వేయొద్దు.
తర్వాత ఎన్నికల ముందు వచ్చి కులం పేరు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు ఓట్లు. బీఆర్ఎస్ వాడు మీ కులమోడైనా సరే యాదవ్ అయితే నేను యాదవ్ని కదా నా కోటే అంటాడు, ఎస్సీ మాదిగ అయితే నేను మాదిగని కదా నా కోటే అంటాడు, లేదంటే నేను రెడ్డిని ఓటే అంటాడు. బీఆర్ఎస్ వాడు ఏ కులమైనా వాడిని ఓడించండి. రెండో పాయింట్, నిరసనగా మన వాళ్ళు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. ఇప్పుడు మన తమ్ముడు ఒకతను చెప్పాడు, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మావాడు నామినేషన్ వేసింది అన్న అంటారు. ఓకే గెలిచేటట్టుంటే ఓకే, గెలవనట్టుంటే అయిన ఓటు కూడా ఆయన వేసుకోవద్దు అంటున్నాం. ఎందుకంటే ఆ ఒక్క ఓటు కూడా ఎందుకు గెలిచాలి? గెలిచేటట్టుంటే మన అందరం కలిసి గెలిపిద్దాం. ఒకవేళ గెలిచేటట్టు లేకపోతే అది రైతు కానీ నిరుద్యోగ కానీ ఓట్లు చీల్చొద్దు. మరి ఎవరికి వేయాలన్నారు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్తున్నా వినండి అన్న. ఇప్పుడు ఎవరికి వేయాలని మీ నియోజకవర్గంలో ఎవరైతే కారు గుర్తును ఓడించే శక్తి ఉంటుందో వారికి మాత్రమే ఓటు వేయండి, ఓటును చీల్చకండి. అది ఎవరనేది మీకే తెలుస్తుంది. మీరు కేసీఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. మీరు ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళు మాత్రమే గెలవాలి. మీరు ఓటేస్తారంటే గెలవాలి. నువ్వు కులంలో నిలబడ్డా, ఇంట్లో నిలబడ్డా ఏది చూడొద్దు. ఇగో పలానా పార్టీకి ఎక్కువ టాక్ ఉంది, పలానా వ్యక్తికి ఎక్కువ టాక్ ఉంది అనుకుంటే ఓటేయమంటున్నా. అంతేనా కదా సార్? అది ఎక్కడ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీఎస్పీ ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఉండొచ్చు, కానీ ఆయనకు శక్తి ఉందా లేదని మీరు విశ్లేషించుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. ఎమ్మెల్సీ అప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం, అప్పుడు ఏం జరిగింది? కోదండరామ్ సార్ నిలబడ్డాడు, తీర్మార్మల్లని నిలబడ్డాడు, చెరుకు సుధాకర్ అన్న, రాణి రుద్రమ్మ, పార్థసారథి, ఇండిపెండెంట్ అంతా నిలబడితే 70% వ్యతిరేకంగా పడ్డాయి, 30% పల్లా రాజేశ్వర రెడ్డి పడ్డాయి, 30% మట్టుడు గెలిచిండు, 70% మట్టుడు ఓడిపోయింది. ఎందుకంటే అన్ని చీలిపోయినాయి కదా. ఇప్పుడు మాత్రం ఓట్లు చీలుస్తారా? ఓట్లు చీల్చకండి. అదేవిధంగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, డిఎస్పీ అన్ని పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు గెలిచే అవకాశం ఉంటే మీ పార్టీకి వేసుకోండి. ఒకవేళ గెలిచే అవకాశం లేకపోతే మీ నాయకుడు కూడా మీరు ఓటు వేయకండి. 5,000, 10,000 వస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందా? నోబెల్ ప్రైజ్ వస్తుందా? 5,000 వస్తే ఆస్కార్ అవార్డు వస్తుందా? 1,00,000 వస్తాయా? చూస్తారు కదా, ఎవడన్నా డక్అవుట్ అయింది అనుకోండి క్రికెటర్ చీడ్ వేస్ట్ కాదు, తీసిపడేలా జట్టులోకి వెళ్ళి తీసేయాలి. క్యాచ్ మిస్ చేస్తే ఏ వీడేం మనిషి ఫీల్డర్ క్యాచ్ పట్టలేదు అంటారు. 2 సార్లు క్యాచ్ మిస్ చేస్తే ఇంకా తిడతారు. 2-3 సార్లు డక్అవుట్ అయినా 5-10 రన్లు కూడా ఇంకా తిడతారు. ఇది రైటరా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎన్నికలు, ఇది రేపు ఫైనల్. ఇప్పుడు మనకు ఇండియాతో ఇంకెవరికి పడదు? ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇండియాకు ఆస్ట్రేలియాకు ఫైనల్ జరిగినట్టే కల్వకుంట్ల ఫ్యామిలీకి, కచరా ఫ్యామిలీకి, నియంతకు, నిరుద్యోగులకు కూడా 30వ తారీఖు మ్యాచ్.
నేను ఇప్పుడు చెప్తున్నా మీ నిరుద్యోగులకు, మీరు ఒక్కరికి చెప్పి మనసు మారిస్తే ఒక్కరు ఓడినట్టు, పది మందికి చెప్పి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటేపిస్తే పది రన్లు కొట్టినట్టు, సెంచరీ కొట్టాలంటే ఎంత మందిని మార్చాలి, వంద మందిని మారిస్తే మీరు అందరు సెంచరీ కొట్టినట్టే, మీరు అందరు సెంచరీ కొట్టడానికి సిద్ధమా, చేతులు పెట్టాలన్న గట్టిగా సెంచరీ కొట్టడానికి సిద్ధమా, మీరు సెంచరీ కొట్టడానికి సిద్ధమా, సెంచరీ కొట్టాలి, ఒక్కొక్కరు వంద ఓట్లు కనుక మారిస్తే మా సురేష్ కి ఏం బాధండి, పదిహేను మందిని వేసుకున్నాడు, తిరిగే తిరుగుతున్నాడు, నిన్న తాళ్ళు పట్టుకున్నాడు, మీరు మీరు కనుక కారు కిస్తున్నా ముడేసుకుంటాం అంటున్నారు, అలా టీం అందరు సఫలు కొట్టాలి, మాది తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఎస్ అయితే అనేది ఓయుటిఎస్ జేఎస్, మేము ఇంత చేస్తుంటే మీరు 1% అన్నా మీ మంచిర్యాలలో దివాకర్ రావు నడిస్తే మాకు లాభమా మీకు లాభమా, చెన్నూరులో బాలకృష్ణమ్మ నడిస్తే ఎక్కువ లాభం మీకే కదా, వాడు మమ్మల్ని పేదలు చేసిన ఆ సంపదను మేము ప్రాణాలకే భయపడతలేదు, ఇప్పుడు చెప్తున్నాను బాలకృష్ణమ్మకు దివాకర్ రావుకు కేసీఆర్ కు ఒక్కొక్కరిని కాదురా అది స్పీచ్ బాగుంటే సఫర్లు కొట్టారు, మీరు ఇంకెవరన్నా మాట్లాడతారా శరత్ సార్తో సురేష్ అన్నతో మాట్లాడించి, ఇంకో ఇంకొక అమ్మాయి ఉంది మీరు మాట్లాడతారు, మీ పేరు భారతి, భారతి భారతి ఉయ్యాలో అని ఒక పాట వచ్చింది మొన్న, భారతి భారతి ఉయ్యాలని ఒక పాట వచ్చింది, ఆ పాట కంటే ముందు మావాడు సూడు మీకోసం మంచి పాట పాడతాడు, ఆ దాంట్లో ఉంటుంది ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో, వాడు ఉడకాలే ఉడకాలే ఉయ్యాలో, ఊరు నరమిట్లు నరకాలి ఉయ్యాలో, ఆ బిఆర్ఎస్ కొడుకుడు ఊరు నరమిట్లు నరకాలి, ఓట్లతో నరకాలి, పోలింగ్ బూత్ నరకాలి, పోలింగ్ బూత్ నరకరా, ఓట్లతో నరకాలని చెప్తూ మావాడు ఒక మంచి పాట పాడతాడు, రా ఒక 5 నిమిషాలు మంచి పాట, 3 నిమిషాలు తర్వాత ఇంకొక 10-20 నిమిషాలు ప్రోగ్రామ్ ఫినిష్ చేద్దాం, మీరు ఒకరిద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడండి, తర్వాత భారత్ మాట్లాడితే సార్ మాట్లాడతాడు, ఆ బిఆర్ఎస్ అటోవాలి అటోవాలే వాడు మొత్తం నా గురించి చెప్పకుండా అటోవాలి తొందరగా నువ్వు మాటలను దిద్దుకునే వరకు మరి నేను వేరే మాట్లాడేసి సెట్ చేసుకో, మరి భారత్ గారు ఇప్పుడు మాట్లాడతారు మీ లైఫ్ స్టోరీ మన అందరి జీవిత కథలు చెప్పాలి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఈ ఆపర్చునిటీ కల్పించిన మైపాల్ అన్నయ్యకి శరత్ సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఇక్కడ కమ్యూనికేట్ కావడానికి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మైపాల్ అన్నయ్యకి, ఫ్రెండ్ అయిన అడ్వకేట్ అలేకి, నటేశ్వర్ అన్నయ్యకి, ఇక్కడ నా అందరు స్టూడెంట్స్కి ఇక్కడికి వచ్చినందుకు ఇట్లా కమ్యూనికేట్ అవునందుకు, మన కోసం మనం చర్చించుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎవరి కోసమో ఏదో తర్వాత, ఫస్ట్ నేను కామన్ పర్సన్ ఉమెన్, నాకు పాప ఉంది, నేను లాగా ప్రాక్టీస్ చేస్తున్నా, డిఎస్సి 10 ఇయర్స్ చూసి చూసి వేస్ట్ అయిపోయింది, బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ గ్రూప్ కూడా ప్రిపేర్ అయినా కాదు అంటున్నా, లా ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు లాగా రన్ అవుతున్నా, కేవలం స్టూడెంట్స్ కోసమే నేను ఇంట్లో ఉండి అలెక్కి చెప్పిన మాటలతోటి మైపాల్ అన్నయ్య మోటివేషన్ తోటి ఇక్కడ రావడం జరిగింది, కేవలం మన స్టూడెంట్స్ అందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఇది ఏ పార్టీకి వేటికి సంబంధించింది కాదు, స్టూడెంట్స్ భవిష్యత్తు మంచి ఉండడం కోసం ఒక చేంజ్ అనేది కోరుకుంటున్నా సెల్ఫ్గా, అది అందరి సహకారంతో ఇది ఇట్లనే ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఇది ఒక నా ఒక సమస్య కాదు, ఎంతో మంది స్టూడెంట్స్ భవిష్యత్తు, ఎంతోమంది బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్గా ఏది లేదా ఇలా కంటిన్యూ అవుతున్నాము, కాకపోతే సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి మా బీటెక్ చేసిన వాళ్ళకి ఇండస్ట్రీలు అన్నీ పెట్టుకున్నారు, నార్మల్ మధ్య తరగా చిన్న తరగా పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా కనీసం ఏ ఇండస్ట్రీకి వెళ్ళకపోయినా గవర్నమెంట్ జాబ్లే దిక్కు అనుకునే సమయంలో గ్రూప్స్ గ్రూప్ 2 2 సార్లు కండక్ట్ చేసి క్యాన్సిల్ అయినాయి, అందులో బయోమెట్రిక్ ఏది బేసిక్ ఫార్మాలిటీస్ ఏవి అందులో పాటించలేదు, అవన్నీ మనకు తెలుసు అవునా కాదా,
అలాంటప్పుడు మనకున్న ఇప్పుడున్న ఒకటే ఒకటి కేసీఆర్ ఒక్కడే ఓడిపోవడం వల్ల ఎంతో మంది స్టూడెంట్ భవిష్యత్తు అనేది చేంజ్ అవుతది నా గాల్సింది అందరి స్టూడెంట్ భవిష్యత్తు కోసం ఇక్కడికి వచ్చిన నాతో పాటు కనీసం నాకు ఏ హెల్ప్ లేకపోయినా కనీసం ఇంకా ముందుకెళ్ళి ముందు భవిష్యత్తు వాళ్ళకు చేంజ్ వచ్చి వాళ్ళకి జాబ్లు వస్తే ఎంతో కొంత మనం సక్సెస్ అయినట్టే స్టూడెంట్స్ కోసం నా తరపున నేను కావాలనుకునేది చేంజ్ ఏ పార్టీ తరపున మాట్లాడదలుచుకోలేదు ఎవరిది అనేది ఏం లేదు మనకు ఇప్పుడు ఉన్నది సిస్టమ్ ఒకటే ఓటింగ్ ఓటింగ్ అనేది మెయిన్ వెపన్ ఆ ఓటింగ్ తోటి మీ నిర్ణయాన్ని మీరు చూస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారని మనస్ఫూర్తి అనుకుంటున్నా థ్యాంక్ యూ మీకు ఎంత ఖర్చు అయ్యింది మీరు ఏం చెప్పలేదు అన్నా నా పేపర్ డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ అప్పుడు కోచింగ్కి వెళ్ళినా ఒక 1 లాక్ వరకు ఖర్చు పెట్టుకున్నా పాప పుట్టింది తర్వాత మళ్ళీ గ్రూప్స్కి ప్రిపేర్ అయినా ఒక 1 లాక్ 2 లాక్స్ ఖర్చుని మళ్ళా ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నాము మళ్ళీ ఒక స్పెండ్ చేసినాము ఇది కాన్పక్షంలో లా క్లాస్ ఇంతలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్నా ఇప్పుడు గ్రూప్స్ కోసం ఉన్ననే రీసెంట్గా రాసినాము ఆ రిజల్ట్ ఇంకా మళ్ళా క్యాన్సిల్ చేసేసిండ్రు ఇప్పుడు కావాల్సింది నాకేంటంటే కొంచెం కొత్త చేంజింగ్ అది అందరు స్టూడెంట్స్ భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం నేను ఇక్కడికి వచ్చి మీ సమక్షంలో మాట్లాడాలి అయితే మనం ఇప్పుడు దాదాపు ఏవరేజ్గా తీసుకుంటే 1 లక్ష రూపాయలు కొందరికి 2 లక్షలు కొందరికి ఖర్చు అయింది నేను చిక్కడపల్లి లైబ్రరీ పోయినప్పుడు ఒక చెల్లె చెప్పింది ఆమె మంచిర్యాలని అన్నది ఎక్కడుంటుందో తెలియదు పేరు మర్చిపోయినా అన్న నువ్వు ఊకే మాకు ఎంత ఖర్చు అయింది అడుగుతావు నీకు ఏం తెలుసు అన్న మా గురించి డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ రోజు మా అమ్మ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తావు నీకు ఎప్పుడు పెళ్లి చేయాలి నీ వయసు అయిపోతుంది నీ తోటి వాళ్ళందరూ చదువు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరిద్దరు పిల్లలు అయ్యారు మా ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది ఆ మానసిక క్షోభ ఇటు జాబ్ కొట్టలేక వాడేమో అమ్ముకుంటున్నాడు మా అమ్మని పెళ్ళి అంటుంది చచ్చిపోవాలనిపిస్తుంది అన్నా అన్నది ఇట్లా ఆ చెల్లె చెప్పిన మాట నాకు అనిపించింది డబ్బు ఒక్కటే కాదు మన కుటుంబాలలో కూడా కలహాలు వస్తున్నాయి మన మీద కూడా లవ్ ఎఫైర్ ఉందను ఆయే ఫైర్ ఉందను అందుకనే జాబ్ వస్తలేదని చెప్పి ఈ బీఆర్ఎస్ కుక్కలే పుకార్లు చేస్తున్నారు ఆడికొచ్చింది జాబ్ వీడికొచ్చింది వాళ్ళు కొట్టదలేక నేను చెప్తున్నా తెలంగాణ బిడ్డల తల్లులందరికీ వీళ్ళు మంచి బంగారం లాంటి తమ్ముళ్ళు చెల్లెలు మంచిగా చదువుతున్నారు కానీ ఆ దుర్మార్గులు ఉద్యోగాలు అమ్ముకోవడం వల్ల వీళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు దయచేసి మీ ఇంటికి వచ్చిన వాడికి పెన్షన్ వచ్చిందా అని అడిగేటోడికి మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా అని ఎందుకు అడుగుతలేరు రైతు బంధు వచ్చిందా నోడు ఎందుకు రా మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా మీ పాపకు బాబు గారు ఎందుకు అడుగుతలేరా అని మీ తల్లిదండ్రులు అడగాల్సిన బాధ్యత లేదా ఇది ఒక విప్లవం కావాలి ఒక యుద్ధం కావాలి ఏ సమాజం అయినా మారిందంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే యువకులతోనే వచ్చింది తెలంగాణకు స్వాతంత్రం వచ్చిందంటే యువకులతో వచ్చింది ఈ కేసీఆర్ ను కట్టిదించడానికి కూడా యువకులతోనే నిరుద్యోగులతోనే వస్తది మీరంతా సిద్ధమా అన్న ఒక పాట పాడతాడు మీరు బతుకమ్మ లెక్క అందరు ఆరాలి ఒక 10 నిమిషాలలో ప్రోగ్రామ్ అయితే సార్తో మాట్లాడిస్తా మీరంతా ఆడరు జై తెలంగాణ తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేసీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మన తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఒక చిన్న 2 మాటలు వాడి అన్న చెప్పిన పాట పాడతా నిధులు కూలినాని చూడబెట్టి తల్లిదండ్రి చూడరా ఉన్నత చదువుల కోసం కూర్చినట్టు పెట్టరా టీఎస్పీఎస్సీలకు ప్రభుత్వమే దోషిరా నోటిఫికేషన్ వేసినాక వాయిదా పట్టందుకే మదన పడి ఎంత
పాపం నిరాశ నిస్పృహలో నుండి ఇప్పటికి అప్పుల పాలై ఉద్యోగాలు రాక బతుకమ్మ ఇతమన్న ధైర్యం వస్తలేదురా కత్తరాడా వాడి వల్ల నా చెల్లెలతో బతుకమ్మ కూడా ఆడించలేని పరిస్థితి వచ్చింది నిజంగానే బతుకమ్మ అంటే మంచిగా జాబ్ వచ్చి లేదంటే ఏదైనా ఒక 10 లక్షల లోన్ వస్తే మంచిగా ఆనందంగా ఆడతారు అసలు వాళ్ళ ముఖాలలో ఆనందం లేకుండా చేసినావు కదా కచ్చరగా ఒక 5-10 నిమిషాలలో ఊడగొట్టుకుందాం మన ఉద్యోగాలు ఊడగొట్టినవాడికి ఉద్యోగాలు ఊడగొడదాం మన అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నాడు మన అందరికీ అండా దండ సార్ ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు సురేష్ అన్న ఒక 5 నిమిషాలు మాట్లాడతాడు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారంటే టైం ఇస్తా గానీ ఇక చివరిలో ఒక ప్రమాణం చేసి మనం ముగిద్దాం అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అందరి సభ్యులతో స్వాగతం బుల్లెట్లు దిగాలి సార్ 5 నిమిషాలు హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిరుద్యోగ జయసి వాళ్ళకి నా కృతజ్ఞతలు ఫండమెంటల్లీ ఐ మస్ట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఐమ్ శరత్ కుమార్ ఐ స్టడీడ్ ఇన్ ది గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మంచిర్యాల ఐమ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ విలేజ్ దిస్ టౌన్ రెండో విషయం అంటే కొన్ని విషయాలు మీతో చాలా నిక్కచ్చిగా పంచుకోవాలనుకుంటున్నాను నాకు మీ ఆలోచన సరళ అర్థం అవుతుంది మీలో ఎందుకు ఇంత నిర్వీర్యంగా తయారయ్యారు ఎందుకు మీలో ఆలోచన సరళి ఎందుకు మీరు ఇంత నిర్లిప్తంగా ఉన్నారు మీకు ఒక విషయం తెలుసా 20th సెంచరీలో దేర్ వాజ్ అ మూమెంట్ కాల్డ్ సివిల్ లిబర్టీస్ మూమెంట్ ఇన్ అమెరికా అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే వ్యత్యాసంతో నల్లవాళ్ళని చిన్నగా చూడడం తెల్లవాళ్ళని చాలా గొప్పగా భావించడం అధికారం ఆర్థిక స్తోమత అంత తెల్లవాళ్ళదే అని ఒక గుత్తాధిపత్యం ఉన్న రోజులలో ఒక సివిల్ లిబర్టీస్ మూమెంట్ జరిగింది అమెరికాలో నిన్న 20th సెంచరీలో మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను దాన్ని లీడ్ చేసినాడు అతను ఒక ముఖ్యమైన విషయం చెప్పినాడు దానికంటే ముందు ఒక చిన్న సంఘటన జరిగింది ఏమంటే మంగంపరి అనే ఒక ప్లేస్లో ఒక బస్సులో అంటే అప్పుడు తెల్లవాళ్ళకి మాత్రమే బస్సులో సీట్లో కూర్చుండే అధికారం నల్లవాళ్ళకి లేదు కానీ రోజా పార్క్స్ అనేటువంటి ఒక అమ్మాయి చాలా థిన్ ఎంత సన్నగా ఉంటుంది మీ కంటే కూడా సన్నగా అట్లాంటి అమ్మాయి బస్సు సీట్లో కూర్చుంది కూర్చుంటే ఒక తెల్లవాడు వచ్చేసి నో యూ గెట్ అప్ వాట్ ఈజ్ యువర్ రైట్ సిట్ హియర్ అంటే ఆమె ఏం చేస్తుంది ఎందుకు లేవాలని అంటుంది ఈ కాన్స్టిట్యూషన్ని అమెరికన్ కాన్స్టిట్యూషన్ని అందరికీ సమానమే కదా మరి నేనెందుకు తక్కువ నువ్వెందుకు ఎక్కువ నేను ఎందుకు లేవాలా అని లేవదు బలవంతంగా అట్లనే ఉంటే ఆమె మీద కేసు అవుతుంది దట్ కల్మినేట్స్ ఇంటూ సివిల్ లిబర్టీస్ మూమెంట్ ఆమె పేరు రోజా పార్క్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి 20th సెంచురీలో ఉన్న ఒక మహిళకి అంత చైతన్యం ఉంటే అన్ని రకాలుగా విద్యాబుద్ధులు నేర్చుకొని చదువుకొని తెలివిగలైన మీలో ఈ నిర్లిప్తతను అర్థం చేసుకోవచ్చా దీని ఏమనాలి ఇది మన చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టిన ఇక్కడే చదువుకున్నా పెద్ద నేను ఏ చైతన్యానికి పోలేదు నారాయణాలకు పోలేదు ఏ కాన్వెంట్ స్కూల్లో చదువుకోలేదు ఏ రకమైనటువంటి లాలన పాలన లేదు నేను ఏ చెట్టు నీడలో పెరగలేదు నా ఓన్గా పెరిగిన ఇప్పుడు నాలోనే మీకంటే కుగ్రామం చెన్నూరులో పుట్టి 20-30 సంవత్సరాల క్రితం 1980 ఐఎమ్ టాకింగ్ అబౌట్ మా ఊర్లో బండి పోతే ఒక గంట సేపు మట్టి ఎట్లా లేస్తుంది అంటే అట్లా లేస్తుంది నీకు ముందు నేల ఏమైనా ఉందా ఎక్కడేమన్నా ఉందా అనే విషయం మనకు తెలియనటువంటి ఒక అమాయక ప్రపంచం నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ యునో ఇన్ ద డిస్ట్రిక్ట్ ఐ వాజ్ ది ఓన్లీ ఫెలో హూ గాట్ సెలెక్షన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇదే గవర్నమెంట్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో నేను చదువుకున్నాను పోతే నేను మా తల్లికి మా అమ్మమ్మ వాళ్ళు పెళ్లిలో ఇచ్చిన సందుకు పెట్టే నల్లది ఇంకా ఉంది మా ఇంట్లో దాంట్లో సందుకు పెట్టేలో ఎవడన్నా పుస్తకాలు పెట్టుకొని పోయి రెండు డ్రెస్సులు పెట్టుకొని పోయి యూనివర్సిటీకి పోతే నన్ను మా సీనియర్స్ అంటే ఇప్పుడు ర్యాగింగ్ బాగా ఏమన్నారు మరో యువకుడు నాగరిక ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాడు అని గేలి చేస్తున్నారు నాకు దిగాల్సింది ఆర్ట్స్ కాలేజ్ స్టాఫ్ ఐ గాట్ డౌన్ అట్ లా కాలేజ్ స్టాఫ్ అక్కడ దిగి నేను ఆర్ట్స్ కాలేజీ వరకు నడుచుకుని పోవాలి అప్పటికి నాకు హైదరాబాద్ గురించి ఏం తెలియదు ఒకవేళ పెద్దవాళ్ళు సీనియర్స్ చెప్తే జూబ్లీ బస్ స్టాండ్లో దిగి 3T బస్ ఎక్కితే తార్నాక అనే ప్లేస్ వెళ్ళే బస్ ఎక్కితే నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ గుండా పోతుంది దాంట్లో రాసి ఉంటుంది వయా ఓఎస్ఎం అని ఉంటేనే పోవాలా లేకపోతే వయా రామ్ నగర్ అంటే పోవద్దని చెప్పినారు అట్లా అది కాగితం మీద రాసుకొని
అక్కడ రాత్రల్లా నిద్రపోలే బికాస్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ రేపు తెగుతాను నాకు అక్కడ ఏం తెలియదు ఎట్లా ఏంటిది అనే ఒక యాంగ్జైటీలో దిగి అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఆ రకంగా చేస్తాను అంటే నేను నా గొప్పతనం చెప్పడానికి చెప్పలేదు ఒక మీకు ఒక ఇన్స్పిరేషన్ యువర్ లైఫ్ మస్ట్ స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్ వై డూ యూ రీడ్ మహాత్మా గాంధీ వై డూ యూ రీడ్ సుభాష్ చంద్రబోస్ వై డూ యూ రీడ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చెప్పండి వీళ్ళందరి జీవిత కథలు మనం ఎందుకు చదువుతున్నాము ఝాన్సీ లక్ష్మి గురించి మనం చెప్తున్నాం ఆనాడు ఆ వీర నారి అందరినీ హల్దీ ఘాటీలో అని అన్నది ఆ మహిళ మనకు ఆదర్శం కావాలి మీరు ఒక్కళ్ళు మాట్లాడకపోతే మీ చేతికి మైక్ ఇచ్చి మాట్లాడండి మాట్లాడండి అంటే మీరు ఎట్లా ఈ ప్రపంచం అనేటువంటి ఒక సమస్యల సాగరాన్ని ఇస్తారని చెప్పండి మాట్లాడడం మన హక్కు ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ అండర్ ఆర్టికల్ 91A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగము అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ఒక ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఈ హాస్ గివెన్ అస్ ది రైట్ టు ఫ్రాంచైజ్ అంటే ఓటింగ్ రైట్స్ ఇచ్చిన మీ ఓటుకు నా ఓటుకు రమ్య ఓటుకు లేదా ఇంకెవరి ఓటుకు మధ్య తేడా లేదు కానీ సామాజిక స్పృహతో మనం విద్యార్థులుగా ఎదగకపోతే మన బతుకు వాల్యూ ఏం చెప్పండి ఒక దశలో కొట్లాడుతూ కొట్లాడుతూ మార్టిన్ లూథర్ కింగ్ ఒక గొప్ప విషయం చెప్పినాడు అప్రెషన్ బై బ్యాడ్ పీపుల్ ఇస్ అండర్స్టాండబుల్ అంటాడు అంటే దురాగతాలు చేయడం దుర్మార్గాలు చేయడం నీతిని పొందబెట్టడం దుర్మార్గులు చేస్తే అర్థం ఉంది కానీ బాయ్ ఇంటలెక్చువల్ పీపుల్ కీప్ సైలెన్స్ అంటారు ఎందుకు తెలివి గల వాళ్ళు మేధావులు సైలెంట్గా ఉన్నారు అని ఒక ప్రశ్న ఇస్తారు మీలో మీరు అనుకోండి ఒకసారి జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వై డూ ఐ మెయింటైన్ సైలెన్స్ ఫర్ వాట్ ప్రశ్నలోంచే సమస్య ఉత్పన్నమవుతుందా ప్రశ్న సమాధానం ఈ రెండు దే ఆర్ ది ట్విన్స్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు యు నో ప్రీచ్ యూ సంథింగ్ నేను ఇక్కడ ఏదో చాగంటి కోటేశ్వరరావుని కాదు ఇంకెవరినో కాదు నేను ఎందుకు మీతో ఈ రకంగా మనసు విప్పి మాట్లాడుతున్నానంటే నా ప్రాంతంలో పుట్టిన మీరు గొర్రెలు కాదు మీలో చైతన్యం ఉంటుంది పరిణితి ఉంటుంది ఆలోచన సరళి పెరగాల అనేటువంటి ఒక దృక్పథంతో చూడండి మీ వయసులో ఉన్న పిల్లలను నా పెద్ద బిడ్డ షీఈస్ ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ యుఎస్ మా చిన్న పాప షీ హెస్ డన్ హర్ ఎడ్యుకేషన్ ఎక్సలెంట్లీ మేము ఎక్కడ కోచింగ్లో పంపకపోయిన వాడిని ఇంట్లోనే చదువుతాం ఒక్కనాడు కూడా పిల్లల్ని చదువుకోండి అని నేను అడగలేదు ఆఫ్కోర్స్ రీసెంట్లీ లాస్ట్ ఫిబ్రవరి 21st మై ఓన్లీ సన్ డైడ్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్ దట్స్ మై పర్సనల్ కన్సర్న్ బట్ ఐ మీన్ టు సే ఇస్ మీలో ఏం తక్కువ లేదు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హౌ డు యూ గెట్ ఇట్ వెన్ యూ పుట్ ఇన్ హార్డ్ వర్క్ మీరు మేధా సంపత్తి ఉపయోగించుకొని కొంత కృషి చేసి దీనికి మనం అర్హులము మనలో ఏం తక్కువ వేరే వాళ్ళకి ఏం ఎక్కువ అనేది మనలో ఉండాలి మీరు తెలుగు సాహిత్యం చదువుతారా ఎవరన్నా చదువుతారా చదివేవాళ్ళు ప్లీజ్ వింటారా ఎవరైనా సాహిత్యము అట్లా సోషల్ మంగళి పాటలు ఇప్పుడు ఎక్కువైతే దసరా ఏ పండుగ మన జీవితం మన జీవితం అంతా సెల్ ఫోన్స్ తోనే గడుపుతున్నాం సెల్ ఫోన్ అనేది ఒక గొప్ప సాధన మీకు గుర్తుండే ఉంటుందో లేదో నాకు తెలియదు మీరు ఒక పుట్టకపోయింటారు ఇదే మంచిర్యాల టౌన్లో ముక్కరం బజార్లో అక్కడ హనుమన్ గౌడ్ అనే ఒక ఆయన దగ్గర కొన్ని రేకులు వేసిన చిన్న చిన్న రూములు ఉంటే ఒక్కొక్క రూమ్లో నలుగురం ఉంటుంది కిరాయి తీసుకుని దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించినాం ఇదే బిల్డింగ్ ఈ లైబ్రరీ అనేది ఒక పురిసే ఉంటుంది ఇక్కడ తెల్లారంగా లేచి వచ్చి ఇక్కడ మేము పేపర్లు కదా ఇక్కడ ఉండేది మీకు తెలుసు ఇక్కడ ఆ రూట్లో ఆ హనుమంతరావు గారి పెట్రోల్ బంక్లో నేను పనిచేసాను టుడే మస్ట్ టెల్ యూ నేను మోడీలా అని చెప్పేసి గొప్ప పేరు కోసం చెప్పట్లేదు ఐఎమ్ టెలింగ్ యూ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ లైఫ్ ఆ హనుమంతరావు పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటే ఆయనకి నేను అబద్ధం అంటే నేను ఎక్కువ చదువుకోలేదు అన్నట్టుగా నాకు దిగ్గు దివాణం లేదు అంటే నన్ను చూస్తే కూడా అట్లే ఉండేది ఒకరోజు ఆయన యొక్క న్యూస్ పేపర్ వచ్చేది హిందూ పేపర్ వస్తుంటే ఆ పల్ల మాట్లాడదు చెప్తా అయితే విషయం ఏంటంటే ఆ పెట్రోల్ బంక్లో హిందూ పేపర్ వచ్చింది నేను హిందూ పేపర్ చదువుతాను హనుమంతరావు గారు వచ్చినారు ఆయన మాజీ ఎమ్మెల్యే
అని నేను హిందూ పేపర్ చదవంగా చూసి, బాబు నువ్వు హిందూ పేపర్ ఎట్లా చదువుతున్నావు అని అడిగాను. సార్ ఏదో అట్లా ఇంట్రెస్ట్, నీకు హిందూ పేపర్ అర్థమవుద్దా అన్న, లేదు సార్ కొద్ది కొద్దిగా ట్రై చేస్తున్నా, నెత్తిగా చేసి నువ్వు నీకు భవిష్యత్తు ఉంటుంది, నువ్వు తొందరపడదు, మంచి మార్గంలో పోతావు బాబు అని ఆశీర్వదించినాడు. నేను అనేది ఏంటంటే విద్యార్థులకు స్పృహ లేకపోతే మా మైపాల సురేష్ యాదవ్ ఉన్నారు, వీళ్ళంతా మొత్తుకుంటారు కదా వలిగిపోయేటట్టుగా, బాస్ పెడుతున్నారు, అదేదో వైబ్రేషన్ కూడా పెట్టేసేసి ఇంత వరుతున్నారు, ఏం లాభం చెప్పండి ఒక మాట. మీలో చైతన్యం లేకుంటే, మీరు ఈ నిరుద్యోగ జీఎస్తో ముడిపడకపోతే మాది అరణ్య రోదనమే కదా. టు కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ క్రైయింగ్ ఇన్ వైల్డ్నెస్. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. మాట్లాడే హక్కు మన రాజ్యాంగపరమైన హక్కు. మీరు ప్రభుత్వాలను విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రంలోనే మీ మీద కేసులు అవుతాయని, మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కావని ఒక వీర్థమైనటువంటి వాదనకు రాకండి. సుప్రీంకోర్టే చెప్పింది, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ఫలితంగా తమ భావాలను వ్యక్తం చేసుకునేటువంటి హక్కు అందరికీ ఇచ్చినారు, ఇంక్లూడింగ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. అర్థమైందా? సో దాన్ని బట్టి నేను చెప్పేది కరెక్ట్. రెండోదమ్మా, నేను గవర్నమెంట్ పీడర్ కాబట్టి చెప్తాను, ఒక్క నిమిషం చెప్పిన నేను అడుగుతాను, నేను తప్పకుండా నేను స్పెషల్ గవర్నమెంట్ పీడర్గా ఉండి హైకోర్టులో ఇదే ప్రభుత్వంలో కేసీఆర్ ఫస్ట్ మాదే అపాయింట్మెంట్ ఆ స్పెషల్ గవర్నమెంట్ పీడర్. ఐ టు డీల్ విత్ టూ సబ్జెక్ట్స్, రెవెన్యూ అండ్ పోలీస్. నార్మల్గా ఒక వ్యక్తికి రెండు సబ్జెక్ట్స్ ఇవ్వాలి, బోత్ ఆర్ ఓషనస్, అంటే సముద్రాల లాంటి సబ్జెక్ట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా. అయితే ఈ అమ్మాయికి మాకు గొడవ వచ్చింది ఎక్కడా అని అంటే, ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వ్యక్తులు అన్యాక్రాంతం చేసుకొని భూములు కబ్జాలు పెడితే మొదటి టర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఒకసారి మొక్కండి, ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన తర్వాత మీటింగ్ పెట్టి ఏం చెప్పినారు అంటే, చాలా ప్రభుత్వ భూములయ్యా, మనము డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అన్నీ అనౌన్స్ చేసినాము, మనకు ప్రభుత్వ భూములు మనకే దక్కాలి, ఎవడున్నా సరే మెడల్ పెట్టి నెట్టేయడండి, నీకు కావాలనే నేను నీకు పోస్ట్ ఇచ్చిన బాపనయ్యా అని చెప్పినాడు ఆయన బ్రాహ్మి. అంటే సరే సార్ తప్పకుండా అన్న, సరే అని మొదలెట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే, మా కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఎవడన్నా ఎమ్మెల్యే మీకు ఫోన్ చేసేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వారి సంగతి నాకు చెప్పండి, సీఎంఓ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి అన్న. ఒకసారి రామలింగారెడ్డి అని దుబ్బాక ఎమ్మెల్యే ఉంది, మాతో పాటు ఆయన సహచర జర్నలిస్ట్ అంటే ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ వాజ్ ఇన్ టు ఈనాడు రాజ్య సర్క్యులేటర్ ఢిల్లీలో పనిచేసి ఆ తర్వాత లా ప్రొఫెషనల్. అంటే విషయం ఏంటంటే, ఆయన ఒకసారి నాకు ఫోన్ చేసినాడు, ఒక ఎయిడెడ్ సంస్థలకు సంబంధించిన డబ్బుల విషయంలో ప్రభుత్వానికి నష్టం చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఆయన ఫోన్ చేస్తే, అన్న నేనేం చేయాలా, నాదేం లేదు, ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది, నేను ఈ ఫైల్ నువ్వు చెప్తే కనుక నేను సీఎంఓ ఆఫీసులో పలానా ఆయన ఉంటాడు నరసింహరావు అని ఆయనకు చెప్పు, ఆయనతో చెప్పిస్తే ఒక్క నిమిషంలో నీ చేతిలో ధారాదత్తం చేస్తా అని చెప్పాను. దబుక్కను ఫోన్ పెట్టాడు, 15 నిమిషాల తర్వాత ఫోన్ చేసి నీ దండం పెడుతున్నాయా, మా దగ్గర ప్రజలు వస్తారు మేమేదో ఫోన్ చేస్తాం కానీ అది మా మాట అని అనుకోకుండా. అట్లాంటి కేసీఆర్ రెండో టర్మ్కి వచ్చేటప్పటికి సిటీలో పెరిఫెరీలో ఉన్న అన్ని భూములను మేము గవర్నమెంట్ పరం చేస్తాం. ఇక రెండో టర్మ్ వచ్చేటప్పటికి ఏం చేసినాడు, ఎలక్షన్ స్టేజ్లో వస్తుంటే హైదరాబాద్లో ఉన్న చుట్టుపక్క భూములన్నీ దొరలు కొనుక్కున్నారు. మీకు చెప్తున్నాను ఇక్కడ ఇవాళ కులం మీద ద్వేషభావంతో చెప్పట్లేదు, 80% మంది ప్రజల ఆకాంక్షలని ఆస్తులని కొల్లగొట్టే అధికారం ఒక్కొక్క కుటుంబానికి ఎట్లా అంటగా చెప్పండి ప్లీజ్. సో ఈ పాయింట్ ఏంటంటే, నేను చెప్తాను డెఫినెట్ అడుగుతాను. అయితే విషయం ఏంటంటే, ప్రభాస్ అనేవాడికి ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇవ్వమని అప్పణంగా ఈమెనే నో అని చెప్పిన, చెప్తే దానికి పెండగట్టింది తెలుసా మీకు ఏమో పేరు, కవితారావు. ఇప్పుడు ఈమె వ్యవహార శైలి గురించి చెప్పాలమ్మా, ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు చూసే సంఘటన ఇద్దాం, నాకు ఇల్లు లేదు పంట లేదు కిరాయి కుంపలు ఉన్నమాట వాస్తవం. అట్లాంటి ఆమె ఈనాడు 1000 కోట్లకు ఎట్లా వచ్చింది చెప్పండి. ఇప్పుడు నా బిడ్డలు అంటే వాళ్ళు మీకు లేని సంపాదన
నీకు లేనటువంటి ఈ విజ్ఞానం నీకు ఎట్లా వచ్చింది, ఇంత ఐశ్వర్యం ఎట్లా వచ్చింది? ఏ వాచ్ ధర తెలుసా మీకు? ఆ ఫస్ట్ మీ వాచ్ ఎంత ఉంటుంది? 120 రూపాయలు. నీదమ్మా నీకు వాచ్ లేదా? రైట్, ఓకే, ఫైన్. రైట్, క్లియర్. ఇంకెవరికి లేదా వాచ్? యూ డోంట్ యూజ్ వాచ్ అంటే సెల్ ఫోన్ లోనే వాచ్ ఉంటుంది కదా, సో అవసరం లేదు. ఇప్పుడు ఈమె వాచ్ 20 లక్షలు. ఒక్కసారి ఆలోచించండి, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తికి జీవితాంతం కష్టపడితే 20 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. అట్లాంటి స్థితిలో ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక 5 సంవత్సరాల కాలంలో కూడా లక్షల కోట్లకు ఎట్లా పరిగెత్తింది? మీకు తెలిసిన బుర్జ్ ఖలీఫాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్షన్స్ ఇన్ దుబాయ్, షీ హస్ పర్చేస్డ్ ఎ ఫ్లాట్. ఇది ఎట్లా సాధ్యమైందమ్మా? ఇదంతా ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టడం వల్ల సాధ్యమే. ఇగో ఇది బుర్జ్ ఖలీఫా, ఇందులో ఆమె బొమ్మ. ఎయిర్పోర్ట్ కన్నా పోయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ విమానం టికెట్ కొన్నారా? కొన్నారా చెప్పండి. దుబాయ్కి మన ఢిల్లీ నుంచి 6.5 గంటలు ప్రయాణం. ఇట్లాంటిది ఆమె ఇంత ఐశ్వర్యం మనకి ఈర్ష కాదు. ప్లీజ్ మీరు ఇట్లా అనుకోవద్దు. ఎప్పుడైనా మనం చెడ్డతనాన్ని దుర్మార్గాన్ని విమర్శిస్తుంటే మన ఏమంటారు, వీళ్ళేదో ఏదో కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడానికే మేము పుట్టినాం అనుకుంటారు. పిచ్చి పుట్టకూడదు. ఇంకో సంగతి అంటే అసలు కేసీఆర్కి ఆ ఐశ్వర్యవంతమైనటువంటి తోవని పెట్టిన వాళ్ళలో మేము ఒకళ్ళం. వాడి వెంట తిరిగినాం, వాడి నీడలో తిరిగినాం, వాడికి సలహాలు ఇచ్చినాం, వాడి పాటలోనే ఉన్నాం. అట్లాంటి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలను పొందబెడుతున్నాడు కాబట్టి మనం విమర్శించాల్సి వచ్చింది. అదర్వైజ్ దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ పర్సనల్ డిస్ప్యూట్ బిట్వీన్ హిమ్ అండ్ మీ. నన్నుందా ఆడితే మాకేం పదమ్మా? హైదరాబాద్లో మీకు తెలుసు సుసంపన్నమైనటువంటి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని నేను కట్టుకున్నాను. 3 కార్లు, 2 డ్రైవర్లు, పెద్ద 7 చిన్న పెళ్ళి, ఇక్కడ 2 మ్యారేజ్లు, చెన్నూరులో, ఇంకా అన్నీ మాకున్నాయి. అంటే నేను అనేది ఏంటంటే దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. మైపాల్ యాదవ్ కానీ, సురేష్ యాదవ్ కానీ కేసీఆర్ కుటుంబం మీద వ్యక్తిగతమైన కక్షలు లేవు. ఇప్పుడు ఇట్లా సామాజిక బాధ్యతతో మహిపాల్ కానీ సురేష్ కానీ ఎవరిని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఏమన్నా అరాచకాలు జరిగితే, అత్యాచారాలు జరిగితే, లేకపోతే ఏ రకమైన అటాక్స్ జరిగితే ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుందా? ఈయనని పుట్టు పొట్టుకుంటున్నాడు సార్. నాగార్జున సాగర్ ఎన్నికలలో అగెనిస్ట్ బీఆర్ఎస్ చేసినందుకు ఆయన వచ్చి సార్ ఇట్లా ఉంది అంటే, పాప ఈయన మీద కూడా నా బిడ్డ పెళ్ళి ఉంది అయినా సరే పోలీసు సార్ దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ చేసినారు. 41A సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినారు. దాంట్లో ఏముందంటే వితిన్ 3 డేస్ యూ సబ్మిట్ యువర్ రిప్రజెంటేషన్ అని అన్నారు. ఆ రిప్రజెంటే ఈయన ఏమనుకున్నాడు, అప్ప వచ్చిన ఎస్ఐ ఏమనుకున్నాడు, ఏం కాదు నువ్వు రాకున్నా పర్లేదు బాబు అని అంటే ఈయన కూడా అవుగో రైట్ అయిపోయిందిగా, నేను ఇట్లనే మంచిగా విచ్చలవిడిగా జరుగుతా నేను చేపని నన్ను ఆ బెస్తానికి ఆ చేపలు పట్టడానికి ఎంత దయ ఉందంటే నన్ను ఎన్నడు పట్టుకోడని ఆయనకు తెలియదు. ఈయన విచ్చలవిడిగా తిరిగినప్పుడు ఆదివారుచున్నప్పుడు పట్టుకుంటాడని అని చెప్పి వద్దు బాబు రాయే అని వచ్చి దానికి రిప్లై రాసిచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చి మేము కట్టుకున్నాం. తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా అంతే. ఆయనను కూడా ప్రభుత్వ అరాచకాల మీద కొట్లాడుతుంటే ఒకసారి 70 రోజులు వచ్చిన జైల్లో తెలుసు కదా మీకు. అయితే మీరు ఒకటి గమనించాలండి, కొంతమంది వ్యక్తులు వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మార్చుకున్న తర్వాత వ్యవస్థతో బెనిఫిట్ అయ్యి వ్యవస్థనే పొందబెడతారండి. దీన్ని కూడా మీరు వ్యతిరేకించాలి. అన్నా నాకు మీరే రక్షణ, నన్ను రక్షించాల్సిన బాధ్యత మీరే అని అంటే ఆయనకి ఆయన నా ఇంట్లో దరిదాల్చి ఆయనకు సపోర్టివ్గా నిలబడుతూ వచ్చిన అదే ఆయనను మళ్ళోసారి అరెస్ట్ అయితే 20 రోజులలో తీసుకొచ్చినాను బయట. ఇది రెండోది ఉంటుంది ఇల్లు ఇల్లు విలువ ఎంత మీకు ఎవరికన్నా తెలుసా? అల్లుడు వస్తే అంటాడు, బిడ్డు వస్తే ఉంటుంది, మేక పిల్ల ఉంటుంది మనకు చెప్పిండు. 20 లక్షలు ఇల్లు కట్టిస్తాడు. ఈమె ఇల్లు దాదాపు 200 కోట్ల పైకి ఉంటుంది. గజం 10 లక్షలు సార్ మీకు తెలుసు. బంజారా స్వామి నందిని హిల్స్లో అట్లాంటి 2000 గజాలు ఉంది. 2000 గజాలు ఇంటి ఒక్క గజానికి 10 లక్షలు అంటే 200 కోట్లు జాగ్రత్త. ఇల్లుకేమో ఇటలీ నుంచి ఫర్నిచర్ మార్బల్స్ ఇటాలియన్ మార్బల్స్ ఇటలీ అమెరికా గ్లాసెస్ కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన బ్యూటీ పార్లర్ కొని ఐబ్రోస్ చేసిన మేకప్ చేసిన పౌడర్ వేసిన లిప్స్టిక్ కుట్టిన అంటుంది సార్.
ఇప్పుడు అర్థమైందా? ప్రజాస్వామ్యం అనేది ఎంత నీచంగా వాడుకున్నారు వీళ్ళని. అవకాశం ఇప్పుడు చెప్పండి, మైపాల్ గనుక కేసీఆర్ కుటుంబాన్ని ఓడించాలని అంటే వ్యక్తిగతంగా ఆయనకు జరిగే ప్రయోజనం ఏంటి? లేకపోతే కేసీఆర్కి ఉనగురిన నష్టం ఏంటి? మీకు వచ్చింది సార్, ఇంకా 100 సంవత్సరాల వరకు ఈ కుటుంబం ఎన్నడూ చెమట ఒడ్చకుండా, చెమట నింపుతుంది, చెమట రాకుండా బతకగలిగిన ఐశ్వర్యం వాళ్ళకు తెలుసా? మెగా కృష్ణారెడ్డి అని తెలుసు కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసే కాంట్రాక్టర్, వాళ్ళ భార్య, ఈమె డైమండ్స్ ను పొదిగినటువంటి దుస్తులు ధరించి ఒక బ్యూటీ కాంటెస్ట్ ను పర్చి పెట్టింది లండన్ లో. లండన్ సార్ తెలుసు కదా, నేను చెప్పానండి అట్లా అన్ని అంత అందించడం ఉండదు. నమిలి నేను మీ నోళ్ళలో పెట్టా, మీరు నమ్మాలా, మీకు దంతాలు ఉండాలా, మీకు దౌడలు ఉండాలి. కొంచెమే బంగారం ఉంది, అది కూడా అప్పు సప్పు చేసి కట్టుకుంటే, ఎందుకంటే ఆడపిల్లలకు ఏదో ఒక చిన్న చైన్ అన్న ఉండాలని తల్లిదండ్రులు అప్పు సప్పు చేసి ఒక చిన్న బంగారు చైన్ వేస్తారు. నేను నా బిడ్డలకు అట్లే వేసిన అంటే నేను అదే ఇప్పుడు మనము నిజంగా చెప్తున్నాను, ఈ రాష్ట్ర సంపద ఎంత ఉండేటమ్మా? ఇవాళ 5,60,000 కోట్ల అప్పులలోకి మన రాష్ట్రాన్ని నెట్టి దాన్ని ఏ రకమైన ఫైనాన్స్ చేస్తారు? కాళేశ్వరం ఉంది కదా, మేడిగడ్డ అన్నారం కూలిపోయింది కదా, 100,000 కోట్లు పెట్టి కూల కొట్టి ఆ 100,000 కోట్లలో 50,000 కోట్లు సుధారెడ్డి అంటే వైఫ్ ఆఫ్ మెగా కృష్ణారెడ్డి, వీళ్ళు 50,000 కోట్లు, తర్వాత ఇంకా 50,000 కోట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు అంటే ఇందులో బాలకాసు మనకు వాటా ఉంది, దివాకర్ రావుకు వాటా ఉంది, కల్వకుంట్ల కచ్చరావుకు వాటా ఉంది, కేటీ రావుకు, వాళ్ళేమో సగం మళ్ళీ మీ కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఎవరికన్నా. నీళ్ళు రాకపోగా ఇళ్ళని మీ ఇళ్ళకేమో నీళ్ళు, వాళ్ళ ఇళ్ళకేమో బంగారం 100,000 కోట్లు. ఇప్పటికైనా మీకు అర్థమైందా? చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడకపోతే అని ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాం. మీకు 100 రూపాయల చీరలు ఇచ్చిరా, బతుకమ్మ చీర 100, ఈమెకేమో 100 కోట్ల చీర, మీకేమో 100 రూపాయల చీర, పత్తి చీరలకు కడుతున్నారు చీరలు. బెదిరు అంటాం కదా, మీకు ఆయన కోపము రోషము ఉడుకదా? అసలు మీ డబ్బులే అవి, ఈమె బంగారం వేసుకుని మీ డబ్బులు లేవా? నూనె ప్యాకెట్ కొంటే మీ డబ్బులో ట్యాక్స్ పోవట్లేదా? మంచిన ఎత్తి అర్థమైందా? ఫైనల్ గా నిరుద్యోగ వృత్తి గురించి దగ్గర ఎట్లా వసూలు చేసిన మాట్లాడదాం. మీరు కట్టిన ఫీజులు మీరు దేనికి అప్లై చేశారు? గ్రూప్ 1 అప్లై చేసిరా? ఎంత తీసుకున్నారు? 200 రూపాయలు సార్. గ్రూప్ 1 ఎంత మంది చదివారు చూడండి, చెప్పండి. గ్రూప్ 1 అప్లై చేసిన ఇక గ్రూప్ 1కు 380,000 మంది అప్లై చేసారు, అందరి దగ్గర 200 తీసుకున్నాడు. గ్రూప్ 2కి ఏమో 500,000 పైన 200, మనల్లే నిరుద్యోగులు. గ్రూప్ 3కి 500,000 పైన 200 తీసుకున్నారు. గ్రూప్ 4కు 900,000 మంది దగ్గర 200, ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర 1,200,000 మంది దగ్గర 1,000 రూపాయల పైగా తీసుకున్నారు, అంటే కోట్లాది రూపాయలు. డిఎస్సికి ఏమో 177,000 పైన 1,000 రూపాయలు. ఇట్లా మొత్తం 222 కోట్ల నిరుద్యోగుల నుంచి వసూలు చేశారు. 222 కోట్లు ఇవే మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్లలో. సివిల్స్కి వేరట, తర్వాత ఏఆర్కి వేరట, కమ్యూనికేషన్కి వేరట, ఎస్ఐకి వేరట, ఇట్లా టీఎస్బిఎస్సికి వేరట, ఇంకా చెప్పుకుంటే మొత్తం ఇంకా లెక్క తప్పేశారు. మా 1,000 రూపాయలు లేవా, 1,000 కోట్లు లేవా, 100 కోట్ల రూపాయలు. మరి ఎవరైనా దుర్మార్గులారా? ఈ 222 కోట్లు 1 కోటి రూపాయలు పెట్టుకోవడానికి మీకు ఏం నొప్పైందిరా? బాగా మస్తికి వచ్చిరండి టీఎస్బిఎస్ వాళ్ళు. ఆ జనార్దన్ రెడ్డి గారిని 120 అడుగుల విగ్రహం అంబేద్కర్ కట్టిన దగ్గర అంత మీదికి లేపి కాళ్ళు కిందికి, కాళ్ళు కిందికి కాదు కాళ్ళు పైకి, తలకాయ కిందికి వేసి వీరి తలకు ఉరి తీసి పైకి లేపాలని ఉచ్చానా కొడక? మా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని 1 కోటి రూపాయలు లేవారు అని దగ్గర ఎందుకు ఇదంతా చెప్తున్నంటే, మనకు వారు బాగున్నారు, మన బాకి మనం తీర్చకుండా ఉంటే డబ్బులు తీసుకున్నారు, ఏం ఎట్లా బాగున్నారు అని చెప్పచ్చు. నిరుద్యోగ వృత్తి ఇస్తానా? నేను నిలబడనా? నెలకు ఎంత ఇస్తానమ్మా? 3,000 బాగారన్నాను. అదే నిరుద్యోగ వృత్తి కేసీఆర్ ఎంత ఇస్తున్నారని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగిండు. సిగ్గు శరము ఇచ్చేది లజ్జ కిడ్నీ లివర్ హార్ట్ బీటు ఏమన్నా ఉన్నావా నీకు? ఆవుతున్నా కొడుకు ఏమి ఇవ్వకుండానే క్వశ్చన్ ఎట్లా తయారు చేయగలవురా? తయారు చేయడానికి సిగ్గులే
ప్రశ్నించాలా వద్దా? ఆప్షన్ ఏం పెట్టాలి? రుచన పడతా ఇయ్య తీసి తీసుకున్నా తిన్నా కానీ తిన్నా కానీ చేయకూడదు. ఇంకా తినకుండా ఆప్షన్ పెట్టించినండి. ఆడెంత పెద్ద రుచాడో మీరు అర్థం చేసుకోండి. అక్కడికే మీ జాబ్ పొలిస్తా మీరు నిరుద్యోగులు అని చెప్పి తనే డిక్లరేషన్ అది ఇప్పుడు ఇయ్యకుండానే సరే 1000 రూపాయలు ఆడు బొందం మీద పెట్టుకున్నా 3000 అక్కడికి ఇస్తే నెలకు ఎంత తెలుసా? ఎంత తెచ్చారు చెప్పు. సెకండ్ టైం పెట్టింది కదా సార్, సెకండ్ టైం అప్పుడు మన రాష్ట్రంలో అత్యధికంగా నడిచే వాహనాలు ఏంటంటే ట్రాక్టర్స్ అంటే సార్ కేసీఆర్ సార్ అసెంబ్లీ కాడలో పెట్టమని అత్యధికంగా నడిచే వాహనాల గురించి అడిగాను. పొల్యూషన్ గురించి వాహనాలలో ట్రాక్టర్స్ అనేది ఎక్కువ ఇచ్చినాయి సార్ లోన్స్ పెట్టేసి. అందుకోసం అని చెప్పేసి ట్రాక్టర్స్ని ఇంకా తర్వాత కార్లని తర్వాత మోటార్ వెహికల్స్ని ఇవన్నీ ఇట్లా ఆర్డర్లో పెట్టామన్నారు సార్. అది క్వశ్చన్ అంటారా సార్? ఎవరైనా బతుకులు నీళ్ళు నింబాయిలో దూకి చచ్చిపోండి రా ఈ బతుకులు జడ. అయితే అయితే నెలకు 3000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 36000 అవుతుంది. ఇప్పుడు 5 ఏళ్ళు అంటే ఎంత? 180000. 180000 మనం బాగున్నాడు అవి ఇవ్వకుండా మన దగ్గర 222 కోట్లకు పైగా వసూలు చేసిండు. అంటే మనం ఒకటి అప్పించి మళ్ళీ వాడే మన దగ్గర వసూలు చేస్తే ఎంత బాగుంటుంది? మనము డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫైన్ వేస్తాడు, రాంగ్ రూట్లో పోతే ఫైన్ వేస్తాడు, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తాడు, కరెంటు బిల్ సరిగ్గా కట్టకపోతే టైం కనిస్తే ఫైన్ వేస్తాడు.
అంతే కదా
ఖర్చులంటే ఇది ఒక్కసారి మానసీ మానసాడు ప్రతి ఒక్క అమ్మాయి కన్న బేద మీరు ఒక్కొక్కళ్ళు పోరాట ఎదురుగాలు ఫైనల్ గా సురేష్ యాదవ్ ఒక టైం ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఒక రెండు నిమిషాలు అన్న మాట్లాడతాడు చాలా జరుగుతున్నాడు ఇప్పటిదంతా ముగించేద్దాం లాస్ట్ ప్రమాణం చేద్దాం ఒకటి అందరికి నమస్కారం బిర్యానీ చేపల కూర అన్ని కలిపి మైపాలన పెట్టింది కాబట్టి నేను పెట్టడానికి మాట్లాడతాను కూడా ఏం లేదు రెండు విషయాలు అయితే చెప్పదలుచుకున్నా ఒకటి మీ ఇంటికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఓటేయమని వస్తే అమ్మాయిలైతే ఒక విషయం అడగండి 10 సంవత్సరాలు కష్టపడ్డ సమయాన్ని తిరిగి ఇవ్వండి అదేవిధంగా ఉద్యోగం వచ్చినటువంటి మొగుడిని తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్పండి రెండో విషయం ఏంటంటే మా యువకులు మాత్రం మంచి అమ్మాయిని తీసుకొచ్చి 2 కోట్ల కట్టనిచ్చే అమ్మాయిని తీసుకురమ్మని తీసుకొచ్చి పెళ్లి చేయమనండి పెళ్లి ఖర్చులు కూడా వాడే భరించాలి లేకపోతే మీ పిల్లలన్నా మీ చుట్టాల పిల్లలన్నా ఇవ్వాలని చెప్పేసి మీరు అడగాలి ఎందుకు ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మనను గోసపెట్టినటువంటి వాళ్ళు 10 సంవత్సరాల నుంచి మన చావులు చూసినటువంటి వాళ్ళు 10 రోజులలో వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మకండి ఈ 10 రోజులు మీరు ఆడుకోండి వాటితో ఈ 10 రోజులు మీరు బయటకు వెళ్ళండి ఈ 10 రోజులు బయటకు వెళ్తే వాడిని ఓడగొట్టచ్చు మన జీవితం బాగు చేసుకోవచ్చు కాబట్టి ఈ 10 రోజులు మీరు బయటకు రండి మీరు వచ్చాక వాడు వచ్చిన టీఆర్ఎస్ ఉన్న పేరుని బీఆర్ఎస్ చేసింది ఇప్పుడు ఇప్పుడు గెలిస్తే టీఆర్ఎస్ చేస్తాడు ప్రపంచ రాజ్య సమితి చేస్తాడు తప్ప మన జీవితాలు మార్చాడు మన జీవితాలు బాగుపడు వాళ్ళు వస్తే మనం చచ్చిపోయే మనం చావాల్సిందే మనం ఆత్మహత్యలు చేసుకోవాలి మీ అమ్మలకు చెప్పండి మీ నాన్నలకు చెప్పండి మీ అమ్మమ్మలకు మీ తాతమ్మలకు చెప్పండి బీఆర్ఎస్ కు ఓటేస్తానని చెప్తే కారుకు ఓటేస్తే కారుకు ఓటేస్తాను చెప్తే కత్తిచ్చి మిమ్మల్ని పొడిచి కారుకు ఓటేయమని చెప్పండి ఇక అట్లయినా సచ్చడా అట్లయినా సచ్చడా ఇట్లయినా సచ్చడే మీ తల్లిదండ్రుల్లో మీ అమ్మనాన్న చేతుల్లో జరిపితే పుణ్యాన్ని వస్తారు కానీ వారు వచ్చినాక జరిపోతే మీరు వ్యభిచారి కంటే ఈనంగా యువకులు బాగుబోతుల కంటే ఈనంగా మనల్ని చిత్రీకరిస్తారు కాబట్టి అందరూ ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళు ఓడగొట్టండి మీరు మీరు టార్గెట్ పెట్టుకోండి మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని ఓడగొట్టినాక మీరు తిరగండి నేను బాలకృష్ణని ఓడగొడతానని టార్గెట్ పెట్టుకున్నా బాలకృష్ణని గెలిస్తే బాలకృష్ణని మరోసారి గెలిస్తే నా తలమేరకు అంబేద్కర్ చెన్నూరులో అంబేద్కర్ స్టాచ్యూ కాదు పెడతాను చెప్పిన ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే మళ్ళా గెలిస్తే వాడు నన్ను చంపుతాడు మా అమ్మాయి పాలన నన్ను చంపుతాడు వాడు సాగు వాడు చంపముందుగా నేనే చచ్చిపోయి వాళ్ళ తల అంబేద్కర్ స్టాచ్యూ కాడ పెడతాను చెప్తున్నా అందుకనే ఈ విధంగా అందరు చనిపోయే పరిస్థితి వస్తారు కాబట్టి మీరంతా చైతన్యం చేసి ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ ఓడగొట్టమని ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది మైపాలన చాలా పోరాడే యోధుడు మేము మేము ఫైటింగ్ చేస్తుంటే అన్న మాటలతోనే ఫైటింగ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీరు అంతా చైతన్యం కావాలి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు యువకులందరూ కూడా శరత్ సార్ గారు మాకు సపోర్ట్ ఉండి మంచి సూచనలు చేస్తుంటారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలని సెలవు తీసుకున్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ఉరుములు మెరుపులు ఒకటేసారి బడ్జెట్ అయిందా 2 గంటలైనా మాట్లాడగలుగుతాడు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ మాట్లాడిండు ఇప్పుడు మానసం చూసి ఇదంతా చూసి ఒక నిరుద్యోగి ఇక్కడనే మీ మంచిర్యాల లైబ్రరీలోనే చదువుతున్న నిరుద్యోగి యాక్చువల్ ఇప్పటికే ప్రోగ్రాం క్లోజ్ చేయాలి నేను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాడు డెఫినెట్గా ఇవి ఇస్తున్నా మీ గురించి నా పేరు రోషన్ నేను గత 2019 నుంచి నేను వాటికి ప్రిపేర్ అవుతున్నాను కోచింగ్ తీసుకొని హైదరాబాద్లోనే మన తెలంగాణ తెచ్చుకున్నది నిధులు నియామకాలు ఉద్యోగాలు అనే కాన్సెప్ట్తో కానీ మనకు జరుగుతున్న అన్యాయం ఏంటంటేమో ఇంతవరకు దాన్ని ప్రశ్నించే వ్యక్తులు తక్కువైపోయారు మన మైపాల్ అన్నయ్య అలాగనే మన సురేష్ అన్న వీళ్ళు యోయును ఉండి ఎప్పటి నుంచో మన కోసం పెర వెనుక నుండి తెలిసే వ్యక్తులు కానీ మన ముందు మన కోసం ఇప్పుడు వచ్చిన వ్యక్తుల కోసం మనం కొంచెం ఆలోచించాల్సిందిగా అందరు అడుగు చెప్తున్నాను
ముఖ్యంగా మనకు ఈ ఓటు కల్పించింది రాజ్యాంగం ఎలా అయినా అని మనము ఆలోచించాలి. ఫస్ట్ ముఖ్యంగా ఈ సమయంలోనే వీళ్ళు నెలైనంతరం కూలగొట్టాల్సిందే. ఈ కేసీఆర్ అంటాడు నీ అందరికీ ఇచ్చినాం కదా ఉద్యోగాలు ఇంకెక్కడ ఉన్నాయంటే వానికి అర్థమైతే లేదు. ఇక్కడి నుంచి వదిలేసి బీహార్లో పోయి ఎక్కడన్నో రైతుల చెక్కులు పంచుతాండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం పరిస్థితి లేవు. రైతు బంధు అనుకుంటా 1200 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి ఏమో వాడు లైవ్లో చెప్తాడు వానికి ఎన్ని రైతు బంధు పోతుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తి ఎట్లా వాడు భూస్వామి అవుతాడు. వాడు భూ ధర వాడు మొత్తానికి. అలాంటి వ్యక్తిని వాడు దగ్గర పెట్టుకుని నడిపించుకుంటాడు. మాట్లాడే గొంతున్న ఎవరినైనా అతను అనగదొక్కడు డైరెక్ట్ గా తిన్మర్ల మల్లన్న లాంటి వ్యక్తిని డైరెక్ట్ గా అనగొక్క డైరెక్ట్ గా 76 రోజుల వరకు ఆయన బయటికి రాలేకపోయాడు. ఇలాంటి వ్యక్తులని మాట్లాడే ఎవరినైనా తొక్కలానే ఆలోచనతో ఉన్న వీళ్లను మనం ఎలానే ఎల్లగొట్టాల్సిందే. ముఖ్యంగా ఈ బాలకసుమనన్న ఓయూల ఎంతమంది స్టూడెంట్స్ ని బలోపేతం చేసినట్టే వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి మనం కొట్టడాలు చేయాలని చెప్పి టీఆర్ఎస్ తెప్పించుకొని వాళ్ళు వాళ్ళ జీవితాలతో మొత్తం మైండ్ డైవర్ట్ చేయించి రైలు రో కానీ బస్సు రో కానీ అన్ని పట్టబోయి వాళ్ళ మీద ఇప్పటి కేసులు పడితే ఇప్పటికీ తిరిగి వాళ్ళ మీద కేసులు పోలేదు ఏం లేదు. రైలు రోకో కేసు పెడితే ఇంతవరకు కూడా ఒక్కరి మీద కూడా కేసు కొట్టేయలేదు. వాళ్ళు ఇప్పటికీ కోర్టులో చుట్టూ తిరుగుతున్నారు. హరీష్ రావు గారిపోతే ఏమన్నాడు మాకు అయిపోయింది కదా పని నీతోనే ఉన్నాయి మాకు ఇప్పుడు మళ్ళీ అప్పుడు అయితే వృత్తి రాష్ట్రంలో మాట్లాడుతున్నాం అప్పటికి కలుపు అనుకోనున్నారు. ఇట్లాంటి వ్యక్తితోనే మనకు అవసరం మా ఆలోచించాలని లైబ్రరీ మిత్రులందరూ చెప్తున్నాను. రాహుల్ నువ్వేం చదువు నీకు ఎంత ఖర్చు వచ్చింది నువ్వు? నేను 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అశోక్ నగర్లో నేను హైదరాబాద్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక చెల్లి ప్రవళిక చనిపోయింది. ఆ చెల్లి ప్రవళిక అశోక్ నగర్లో ఉండే వ్యక్తులు ఎవరైనా మాత్రము తిండి లేకుండా మంచిదే అక్కడ చదివి మనం బయటికి రావాలి ప్రయోజనం కానీ తల్లిదండ్రుల ఆశలతో వాళ్ళు పెట్టుకున్న నమ్మకంతో వీళ్ళు అక్కడ చదువుకుంటారు. అలాంటి ఒక చెల్లి ఎలా చనిపోతుంది? ఆమె అంత మది సీమితం లేదా? చనిపోవాలన్న వ్యక్తి అయితే ఎలా చనిపోతుంది? సూసైడ్ నోట్ రాసుకుని మరి ఎంత చనిపోతుంది అంటే వీళ్ళు కల్పితం. అక్కడ ఉన్న వ్యక్తి అంటాడు డైరెక్ట్గా ఆమె అదేదో చేసింది అని. అంటే అలా చేయాలనుకునే వ్యక్తి ఎవరిన వాడిని ముంచి చేస్తారు కదా. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు జన్మల. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి తెలివి ఉన్నది ఏం చేయాలనుకునేది. వీడు మాయమాటలు చెప్పి ఓట్లు తను కొల్లబట్టి అందరినీ మైండ్ చేయడం చేయడం తప్ప ఏం లేదు. మిత్రులు అందరు కూడా చెప్పేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం రానియద్దు రానివద్దు. మనం ఎట్లయినా మాత్రం ఎన్నుకున్న నాయకుడు మాత్రం మన కోసం కొట్లాడాలని నోరు తెరిచి మాట్లాడే వ్యక్తి ఉండాలి. అది ఎవరైనా మంచిదే. అది దద్దమ్మల్ని ఎన్నుకుంటే మనం ఎప్పటికీ దద్దమ్మగానే ఉంటాం. ఇదే చెప్పాలనుకున్నది. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ప్రోగ్రామ్ 99.9% అయిపోయింది. మరి 99.9% అయినాక ఇంకేం మిగిలిందని అనొచ్చు. లాస్ట్కి ఒక ప్రమాణం చేద్దాం. నేను చెప్పినట్టు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మంచిర్యాల లైబ్రరీ సాక్షిగా మన అందరం ఒక వైపు వద్దాం. ఎక్కడన్నా అందరం ఇట్లా ప్రామిస్ చేసి ప్రతిజ్ఞ చేద్దాం. రాని ఇట్లందరూ రండి. అట్రానా మేము ఇట్రాను? అందరం ఒక సైడ్ ఉందాం. కెమెరా కనబడా అట్రానా? మీరు అందరు ఇట్రాండి. అందరు ఒక వైపు వచ్చేస్తే ఒక ప్రతిజ్ఞ ఒకటే నిమిషంలో చేద్దాం. తర్వాత మీరు ఆరామ్సే ఇక రిలాక్స్ కావచ్చు. రండి 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 రండి. ఒక్క నిమిషంలో అయిపోతుంది. అందరు ఇట్రాండి. సరసా సరసా మరి రమ్య విలాంగన నేను అట్ట చూస్తున్నాను. సంకల పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికినట్టయితే అందరు కవర్ అవుతారా? అనానా హలో హలో ఎక్ మినిట్ అంత కవర్ అవుతారా? అందరు అనాలి. నేను చెప్పినట్టు అనాలి. ఓకేనా? నమస్తే అండి తెలంగాణ ప్రజలకు. మేము మంచిర్యాల లైబ్రరీలో చదివే విద్యార్థులం. మా ఉద్యోగాలు కేసీరావు అమ్ముకున్నాడు. ఈ కేసీరావు కేటీరావు కవితారావు హరీష్ రావు ఈ రావులున్నన్ని రోజులు మాకు ఉద్యోగాలు రావు. కాబట్టి ఈ కారు గుర్తును చిత్తు చిత్తుగా ఒక